हाय व्यूअर्स, वेलकम टू बीएस टॉक शो। नेनु मी बुर्रा श्रीनिवास। बीएस टॉक शो రాజకీయాల్లో యువత అనే టాపిక్ మీద మనం వరుసగా అనేక ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అదే సిరీస్లో భాగంగా ఇవాళ తాండూరు థండర్ వెంకటేష్ చారిని మీ ముందు తీసుకొచ్చాం ఇవాళ. సో తన గురించి చెప్పబోయే ముందు ఒకసారి తాండూరు రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి తర్వాత రాజకీయంగా అత్యంత క్రియాశీలకంగా ఉండే నియోజకవర్గం తాండూరు. అక్కడ ఒక మంత్రిని ఓడించి ఒక యువకుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆ మాజీ మంత్రి ఎమ్మెల్సీగా అదే పార్టీలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతుంది అక్కడ నియోజకవర్గంలో. మరి ఆ తరుణంలో ఇంత ఉద్రిక్త వాతావరణంలో నేను ఉన్నా అంటూ తొడగొడుతున్నాడు వెంకటేష్ చారి. సో మామూలుగా లేదు అది. సో మరి ఏంటి ఆయన ధైర్యం ఇంత పెద్ద యుద్ధంలో? ఈ చారన్న కూడా నెగ్గుతాడా నెగులుతాడా అని నాకు, అంటే చారన్న నాకు చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఒక విషయం చెప్తాను, ఆయన నెగులుతాడా నెగ్గుతాడా ఏం చేస్తాడో మీరే డిసైడ్ చేయొచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను అన్న గురించి. అన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొన్నటి వరకు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన మీద కక్ష కట్టి ఆయన్ని ఆ పోస్ట్ నుంచి పీకేశాడు. పీకేగానే వారం రోజులు గాయబన్న, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, టీంతో సహా మాయమైపోయాడు. కరెక్ట్గా వారం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షుడిగా మళ్ళీ అదే ఊర్లో అడుగుపెట్టాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్న ఏ స్థాయి రాజకీయ పరిణితి, ఏ స్థాయిలో వ్యూహరచన చేస్తున్నాడు అనేది. ఇంత చేస్తే ఆయన వయసు 28 సంవత్సరాలు. సో అందుకే ఈ యంగ్ అండ్ డైనమిక్ యంగ్ పొలిటీషియన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్టూడియోకి ఆహ్వానించాం. అన్న వెల్కమ్. అన్న సూపర్. అన్న మీరు ఎలా ఉన్నారు? నైస్. ఈ మధ్య పెళ్ళి అయింది, బ్రహ్మాండంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వీటి మధ్య ఈ ఉద్రిక్త రాజకీయాలు ఎట్లా ఉంది లైఫ్? అంతే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ ప్రయారిటీస్లో టాప్లో ఉంటాయి ఇప్పుడు కదా? నేను ఈ స్టేజ్కి వచ్చినట్టే ఖచ్చితంగా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ. గ్రేట్. ఆ విషయంలో నాకు మీరు చాలా నచ్చుతారు, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా కదా మిమ్మల్ని. మీరు ఒక ఫ్రెండ్స్ బృందం, మీకోసం ఏమైనా చేయగలిగే టీము. నైస్. నా అదృష్టం అన్నది అలాంటి ఫ్రెండ్స్. ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే నా గురించి ఏమైనా చేసే స్నేహితులను సంపాదించుకున్నావు. గ్రేట్ గ్రేట్, నిజంగా వండర్ఫుల్. సో అన్న మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీకి వెళ్ళి తన్నులు తిన్నారు, ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గొడవ చేసి దెబ్బలు తిన్నారు, హోమ్ మినిస్టర్కు చెప్పులు చూపించి దెబ్బలు తిన్నారు. మంచి ఘన చరిత్ర మీది అద్భుతంగా. ఏంటి మరి, అంటే ఏజ్ చిన్నది అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఇంకా మంచి పొజిషన్లో ఉండాల్సి ఉండేనా? ఓకేనా, హ్యాపీనా? అట్లేం లేదన్న, ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం. నేను తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కారణం నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో శ్రీకాంత్ చరణకు ఆయన ఆత్మహూతి అనేది కలిసి వేసింది. ఎంతమంది ఇంటర్వ్యూలో చాలా బాధ అనిపించింది. ఒక కాస్ట్ తోటి నీళ్లు నిధులు నియామకాలను ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా చాలామంది విద్యార్థులు అమరులవుతారు. నేను అప్పుడు చదువుతున్న సమయంలో శ్రీకాంత్ చారి ఆత్మహూతి అనేది నన్ను బాగా చెల్లించింది. నేను సైతం ఒక అడిగేయాలని అడిగేసినాం. అందులో బాగానే జేఎస్ చైర్మన్గా అట్లా తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి కూడా ఎప్పటికీ వెనక్కి తగ్గి చూడలే. ఉద్యమంలో అట్లనే ఉన్నాం, రాజకీయంగా కూడా అట్లనే ముందుకు పోతున్నాం. రైట్ అన్న, అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు వెనకాల నీ పాత్ర కూడా ఉంది. అప్పుడు ఇల్లు కాలుకు బలపం కట్టుకొని అన్నీ కట్టుకొని తిరిగి ఆయన వెనకాలండి గెలిపించారు మీరు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి. సడన్గా ఎందుకు ఇంత బద్ద వైరం మీ ఇద్దరి మధ్యలో? ఏం లేదన్న, రోహిత్ అన్నకి నాకు వైరం ఏం లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికలలో తిరిగినాం, గెలిపించుకున్నాం. దాని తర్వాత ఎంపీ, ఇప్పుడు మా ప్రాంత ఎంపీ రంజిత్ రెడ్డి గారి కోరిక మేరకు నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
ఆయనతో పాటు వెళ్ళినాం. నా తర్వాత ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చారు టీఆర్ఎస్లో. నాకన్నా ముందు ఏంటంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. మీరు ఇంతకుముందు అన్నట్టు జిల్లా ఎంపీస్లో ఫోరం అధ్యక్షుడు, అది బయట స్ప్రెడ్ అవుతుంది కానీ నేను కూడా ఇప్పటికీ అనుకుంటలే ఆయన పాత్ర ఉంది. ఎందుకంటే ఆయనకు పనిచేసిన ఆయనకు కూడా తెలుసు, ఆయన ఎమ్మెల్యే కావడంలో ఆయన మనది కూడా చాలా పాత్ర ఉన్నది అనే విషయం తెలుసు. చాలామంది మనకు పట్టణంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేసి చేసిన అని అంటారు కానీ నేను ఇప్పటికి కూడా నమ్ముతలే వాస్తవాన్ని. ఆయన చేయరనే అని అనుకుంటున్నా, చేసినా చేయకుండా నన్ను నేను నిలదొక్కుకోవడానికి నేనైతే నేను ఒక స్టెప్ తీసుకోవాలి కాబట్టి నన్ను నేను నిలదొక్కునే దిశగా ముందుకెళ్తున్నాను. ఓకే, అంటే మీరు మహేందర్ రెడ్డి వర్గంగా ముద్రపడింది, బహుశా అందువల్లనే మీకు ఈ జరిగి ఉంటుందా? అట్లా అంటే జరిగిండొచ్చు జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు రెండు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు ఇంతకుముందు మంత్రిగా ఉన్నోళ్ళు రెండు ఇద్దరు ఒకటే పార్టీలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఒకటే దాంట్లో రెండు ఇద్దరు కూడా ఇమ్మడారు. ఇద్దరు కూడా ఆశావాలు కాబట్టి సరే నేను వారికన్నా ముందు పార్టీలు ఉన్నా మహేందర్ రెడ్డి గారితో రంజిత్ రెడ్డి గారితో అటాచ్ అయ్యి వెళ్తున్నా కాబట్టి అది అట్లనే కొనసాగింది. ఓకే, అంటే సో ఇప్పుడు మీరు మహేందర్ రెడ్డి వర్గం? అట్లనే ఏం లేదన్న, పార్టీకి టీఆర్ఎస్ వర్గం, మనం కేసీఆర్ వర్గం. అంటే కేసీఆర్ యాక్సెప్ట్ చేసి, కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసి పార్టీలకు వీళ్ళందరినీ తీసుకొచ్చినాక మనం ఎవరో మనం కలిసి పనిచేయాల్సిందే కదా వాళ్ళతో కలిసి. కాకపోతే ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం నుంచి, తెలంగాణ ఉద్యమం విద్యార్థి సమస్యలు, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గారు కలిసి, అంతకుముందు రాష్ట్ర మంత్రిగా మహేందర్ రెడ్డి గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. అందరూ ఒకటే దగ్గర చేరేసరికి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. అందులో భేదాలు వచ్చి రావడం తప్ప, భేదాభిప్రాయాలు తప్ప వాళ్ళ వర్గం మేము వర్గం అని ఏమీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ అందరం కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేయాల్సిందే, తప్పదు. ముఖ్యంగా జడ్పీ చైర్మన్గా చైర్ఉమెన్తోనే ఎక్కువ ఉంటారంట కదా మీరు, అందుకనే మీకు ఆ వర్గం అని ముద్రపడుతుంది. అంటే ఆమెది జడ్పీ చైర్మన్ సుంతమ్మ గారు చాలా మా జిల్లాల హ్యాట్రిక్ చైర్మన్, ఆమె థర్డ్ టైము, ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండుసార్లు, ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ చైర్మన్. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళినా చాలా ఆప్యాయంగా వీళ్ళు సొంతోళ్ళు, ఇప్పుడు నా ఏజ్ వెళ్ళిపోతే వీళ్ళు నా పిల్లల వయసు వాళ్ళు, పిల్లలు నాటి దగ్గర తీసుకు. అందులో భాగంగా నేను కూడా చాలా కమిట్మెంట్ తోటి గట్టిగా పనిచేస్తాను కాబట్టి చాలా షార్ట్ పీరియడ్లో నేను దగ్గర అయినట్టు, అరే మంచి పని చేస్తారు చారి కమిట్మెంట్ తోటి అన్నట్టు వాళ్ళు కూడా నేను ఏ పని అడిగినా ఏ ప్రజల సమస్యలు తీసుకెళ్ళినా తొందరగా పరిష్కరించేవారు. ఆ మధ్యలో చనువు అనేది వాళ్ళ కుటుంబంతో చాలా పెరిగింది. సుంతమ్మడు ఎక్కడంటే శారణ్ అక్కడ ఉంటాడు. సో ఇక ఆబ్వియస్గా రెండు వర్గాలుగా విడిపోయినట్టు అయితే వర్గాలని నేను అంటలే, వర్గాలని ఏం లేదన్న. అంటే ఎవరి చెప్పినా కదా అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎవరి ప్రయాణంలో వాళ్ళు వెళ్తున్నారు. అల్టిమేట్గా మళ్ళీ ఎవరికొకరు టికెట్ రావాల్సిందే, ఎవరొకరు నిలబడాల్సిందే. రైట్, మళ్ళీ ఇదే క్రమంలో ఇది ఓకే ఇంతవరకు బాగుంది, మళ్ళీ వెంటనే ఎంపీ రంజిత్ రెడ్డి గారు నా దేవుడు అంటారు, ఎక్కడ ఆయన కోసం ఏమైనా చేయడం సిద్ధపడతారు, ఏంటి ఇన్ని వర్గాలను ఒకేసారి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇంతమందిని? అంటే నేను ఆయన పిలుపుతోటే నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ఆయన ఎంపీ ఎన్నికలలో నువ్వు ఖచ్చితంగా రావాలి, ఎన్నికలు తెలంగాణ ఉద్యమం నుంచి నువ్వు తెలంగాణ పునర్నిర్మాణంలో నీ పాత్ర ఉండాలి అనే పిలుపుతోటి రంజితన్న గారు, మా సబితాంద్ర రెడ్డి గారు, తనేడు కార్తికన్న గారు తీసుకొని వచ్చారు. ఓకే, వాళ్ళతోటి అటాచ్ వెళ్తున్నాం. అంటే ఫస్ట్ నాకు రంజితన్న పరిచయం లేకున్నా ఆయనతోటి రెగ్యులర్ కలవడం వల్ల కనెక్టివిటీ పెరిగింది. నేను పోయినప్పుడల్లా ఆయన నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. అంటే రాయకంగా నాకు, నేను చాలాసార్లు కూడా చెప్పిన ఆయనే నాకు పెద్ద దిక్కు మీరు అన్నట్టు దేవుడు అని చాలాసార్లు కూడా చెప్పిన. పోయినప్పుడల్లా ఒకసారి ఆయన దగ్గర ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఉండాలి, ఎవరైనా మనం రాయకీయ నాయకులు కాబట్టి ఎవరైనా సమస్యలతోటి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలి, లేకపోతే వ్యాపారం ఉంటే ఎంత కఠినంగా ఉండాలి, అంటే ఎవరు వచ్చినా దానికి ఎట్లా పరిష్కరించాలి. నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నేను రంజితన్నకు ఏకలవ్య శిష్యునిలాగా. ఓకే, అదే అసలు ఆ భక్తి తెలిసిపోతుంది మాకు మీరు ఆయన మాటలలో. అంటే ఆయన అంటే చాలా పిచ్చి అని కాదు, మా జిల్లాలో కూడా అందరు తెలుసు ఆయన అంటే ప్రాణం అని కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అవును అవును. సో అంటే ఏంటి రంజిత్ రెడ్డి గారికి అంటే అంత శిష్యరీకం చేయడం ద్వారా ఏమన్నా మీకు ప్రయోజనమా? ప్రయోజనం ఏం లేదు. ఒక వ్యక్తి నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా కదన్న, నేను ఆ వ్యక్తి నుంచి చాలా నేర్చుకుంటున్నా, నాకు తెలియని నేను ఎన్నో నేర్చుకుంటున్నా. అరే ఎలాంటి టైంలో కాంప్రమైజ్ కావాలి, ఎలాంటి అనుచరులు ఉంటారు రాజకీయ నాయకులకు, అనుచరులు ఉంటారు, భక్తులు ఉండడం అనేది కొత్తగా వింటున్నాను. నేను భక్తున్నా అన్న, అదే అంటున్నా భక్తున్న. అంటే ఆయన నేను రాజకీయాలు ఉన్నా లేకున్నా ఆయన ఉన్నా లేకున్నా ఆయన ఒక గాడ్ నా మెంటల్గా, నాకు ఆయన ఒక గాడ్ అంతే. ఆయన చాలామంది కూడా నాకు అంటుంటారు అరే నువ్వు వ్యాపారవేత్త సడన్గా ఇప్పుడు మొన్న రాజకీయాల్లో కూర్చొని మళ్ళీ రాజకీయాల్లో పోతే నీ పరిస్థితి ఏందన్నట్టు,
ఆయనని గురువుగా ఎంచుకున్నారు. రాయకీయాలకు అతీతంగా ఆయన గురువు. రాయకీయాలకు రంజితానికి సంబంధం లేదు. అచ్చా అచ్చా. ఆయన అంటే పిచ్చ అంతే మనకి. ఓకే ఓకే ఓకే. సో రాజకీయ గురువు వేరే ఉన్నాడా? ఆ ఆయనే రాజకీయ గురువు. ఆయనే ఇప్పుడు ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా కదా అన్న. రైట్ రైట్ రైట్. చాలా నేర్చుకుంటున్నా. ఎలాంటి టైంలో ఎట్లా ఉండాలి అనేది ఆయన నుంచి నేర్చుకుంటున్నా. కానీ ఆయన ఏమో పిచ్చ క్లాస్, చారా ఏమో పిచ్చ మాస్. ఎట్లా ఈ కాంబినేషన్ ఎట్లా కలుస్తుంది? అది అంటే నాలో ఉన్న మనం మార్చుకోవాల్సినవి కూడా ఆయన చూసి మార్చుకుంటున్నా అని చెప్తున్నా. అందుకని నేను అన్న రంజిత్ అన్న దగ్గరికి మీరు వెళ్తే మీతో పాటు దగ్గర సాయి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఫుల్ మాస్ ఇట్లా వెళ్ళిపోతారు అక్కడ. ఆయన ఏమో అసలు రాజకీయాల్లో అత్యంత ఒక అరిస్టోక్రాటిక్ పొలిటీషియన్. ఆయన అసలు మీ మధ్య కాంబినేషన్ ఏంటి? రంజిత్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అన్న, చిన్నపిల్లలు వచ్చారనుకో చిన్నపిల్లలాగా అయిపోతారు, పెద్ద మనుషులు వచ్చారనుకో పెద్ద మనుషులాగా అయిపోతారు, ఒక పెద్ద మేధావి వచ్చినకు మేధావి అయిపోతారు. అంటే ఎక్కడ ఏ అవసరం, ఎక్కడ ఏ అవకాశం ఎట్లా ఉండాలంటే అట్లా మారిపోతాడు ఆయన. అందుకే ఆయన చూసి నేను నేర్చుకుంటున్నా అని చెప్తున్నా. కానీ తాండూరు రాజకీయాల్లో మాత్రం మంచి రోల్లోకి వచ్చావన్న అంతవరకు. అంటే నాకు గత దశాబ్దాల కాలం కానీ 10 సంవత్సరాల నుంచి కూడా, నేను డిగ్రీ చదువుతున్నప్పటి రోజుల నుంచి కూడా తెలంగాణ ఉద్యమం, విద్యార్థి సమస్యలు, ప్రజా సమస్యలు, రైతులు, అమ్మాయిల పల్లె సమస్యలు, ప్రతి సమస్యలపైన నేను మా నియోజకవర్గంలో జిల్లాలో కానీ రెగ్యులర్గా స్పందిస్తుంటాను. మా నియోజకవర్గ సమస్యలపైన మంచి పట్టున్నది అందరికి కూడా తెలిసిన, నిస్వార్థంగా మనం ఎప్పుడు కూడా పోరాడుతుంటాం మా సమస్యలపైన, అందరికి కూడా తెలిసిన విషయం. జిల్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే తెలంగాణ ఉద్యమం 2012 ఓకే. సో 2011 నుంచి ఇన్ని చేశారా? ఇన్ని గొడవలు, ఎన్ని కేసులు ఉంటాయన్నా? బాగానే కేసులైనా చాలా కేసులు, ఎక్కడ పోయినా కేసులు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యమకారులు అణచివేయాలని ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్రమ కేసులు పెట్టేటోళ్ళు, భయపెట్టేటోళ్ళు, భయభ్రాంతులకు కూర్చు, ఎక్కడ కూడా తగ్గలే. ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు కూడా వెనక్కి పోయే సమస్య లేదనుకున్నాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. నైస్ నైస్. అప్పుడు ఎన్ఎస్సీలు ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే. అవును, మీకు చాలా అవకాశాలు వచ్చాయి కదా. మంచి రాహుల్ గాంధీ కూడా మిమ్మల్ని బాగా చూసుకున్నాడు, మంచిగా మెచ్చుకున్నాడు, ప్రసాద్ చారి సూపర్ అన్నాడు, వెంటనే ఇటు దూకేనే మళ్ళీ. అంటే చెప్తున్నాను రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయిందన్నా, సోనియా గాంధీ గారు మనకి ఇనిషియేషన్ తోటి మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఖచ్చితంగా ఆమెకు రుణపడున్నామనే ఉద్దేశంతో కాంగ్రెస్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జెండాలు మూసి, జేజలు కొట్టి, పోస్టర్లు అంటించి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన కార్యక్రమాలు, వేల మందితో కార్యక్రమాలు, బస్సు యాత్ర, ధర్నాలు, పాదయాత్రలు, చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. జిల్లాలో పెద్ద పెద్ద కార్యక్రమాలు మా ఎన్ఎస్ఏ జాతీయ అధ్యక్షులని తాండూరుకి అత్యధిక సార్లు పిలిపించిన, పార్టీ అధ్యక్షులను అత్యధిక సార్లు, మంత్రులను, మాజీ మంత్రులు చాలాసార్లు తాండూరు తీసుకొని పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాం. అయినా కూడా ప్రజలకు పార్టీకి మధ్యలో ఏదో గ్యాప్ వస్తున్నది ఇంకా అనేది నాకు అనిపిస్తుంది. అరే ఇప్పుడు చూసినా ఈ పార్టీలో నాకు పదే కావాలంటే నాకు పదే అంటే పార్టీకి ప్రజలకు మధ్య ఇంత కార్యకర్తలకు ఇంత గ్యాప్ ఎందుకు వస్తున్నది? అసలు అసలు ఏం పట్టించుకోవట్లేము, కార్యకర్తలను పట్టించుకోవట్లేము, ప్రజలను పట్టించుకోలేము, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవట్లేదు, దాని మీద ఒక పెద్ద ఆలోచన అనేది నాకు ఉంటుంది. ఆ సమయంలోనే రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చారు, గెలిపించుకున్నాం. దాని తర్వాత వెంబడే లేచారని ఇట్లా ఇక్కడ ఉండేటోడు కరెక్ట్ కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నావు, తెలంగాణ పునర్నిర్మాణంలో నీ అవసరం ఉన్నదని రంజిత్ రెడ్డి గారు, కార్తీక్ రెడ్డి గారు పిలుపునివ్వడంతో ఇక్కడ రావడం. ఓకే. సో ఇప్పుడు కార్తీక్ రెడ్డి గారితో కూడా విడిపోయారా? లేదు, చాలా మంచిగా ఉంటాం. ఆయనతో ఉన్నారా? ఇప్పటికి కూడా తాండూరు వస్తే కార్తీక్ అని నాకే ఫస్ట్ కాల్ చేస్తారు, ఇద్దరం ఒకటే పనులు ఉంటాం. ఓకే. ఏమున్నా మనతోటే మాట్లాడుతుంటాం కార్తీక్. రైట్. సో తెలంగాణ ఉద్యమంలో మీది నికార్సైన అద్భుతమైన పాత్ర, రైట్? సో మంచి తాండూరు థండర్ అనే స్థాయిలో అందరు మెచ్చుకునే చారి ఈరోజు యాజ్ ఆన్ టుడే సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు ఇట్లాంటివి చేస్తున్నాడా? అవన్నీ అపోలన, నా ఎదుగుదలను చూసి ఎవరో లేక ఎవరెవరో పిచ్చి కొడుకులు అంతా గుర్తిస్తున్నాయి తప్ప మీరు ఒక్క ప్రూఫ్ కూడా దానికి చూపించలేరు. నా మీద ఉద్యమ కాలంలో ఉన్న కేసులు, లేకపోతే ఏమైనా ప్రజా సమస్యల మీద ఉన్న కేసుల పైన పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ఉంటాయి, కానీ వెంకటేశ్వర సెటిల్మెంట్ చేసిండు, ఆడ కడిలు వీకేసిండు, ఇక్కడ కబ్జాలు ఉన్నాడు అని ఎక్కడ కూడా నాకు చిన్న ఎఫ్ఐఆర్ కూడా ఉండదు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అదొకటి రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి విమర్శలు ఉంటాయి, వాళ్ళకి తప్పక ఇది ఒకటి ఏదో ఒకటి చేయాలనేది మన మీద ముద్రేయాలని చూస్తున్నారు. అంటే మీరు ఇట్లాంటివి చాలా చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో, రియల్ ఎస్టేట్, సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ
బెదిరిస్తున్నారు. బెదిరించడం ఏం లేదన్న, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్రెండ్స్ అందరం కూడా మేమందరం కూడా ల్యాండ్లు తీసుకుని కొనుగోలు చేస్తాం, మళ్ళీ వాటిని అమ్ముతుంటాం, ఇట్లా రొటేషన్ మల్టిప్లై చేస్తుంటాం, మాకు నచ్చి తక్కువ రేట్లు తీసుకుని అమ్ముకుంటాం, ఇది చేస్తుంటాం. కానీ ఇప్పుడు అవన్నీ కబ్జాలు చేయడం, సెటిల్మెంట్ చేయడం అంతగానో ఏమి ఉండదు అన్న, అదంతా కేవలం పుకార్లు మాత్రమే. ఓకే రైట్. మీ ఉద్యమానికి సంబంధించి అన్న, మీరు అప్పుడు జేఏసీలో భాగస్వామి రైట్? జేఏసీ అందరు కలిసి కొట్లాడితే నేను ఒక్కడనే చేశాను చారీ చెప్పుకుంటాడు, మమ్మల్ని ఎవరిని దగ్గర కూడా రానియాడు చారీ, అంతా నేనే చేశాను నేనే చేశాను చెప్పుకుంటున్నాడు అనేది ఒక విమర్శ ఉంది. నేను చేసింది నేను చెప్పుకుంటున్నానా? నేనే చేసినా చెప్పుకుంటా, నేనే చేశాను చెప్తున్నా. నేనేమంటున్నా, నేను చేసింది నేను చెప్తున్నా, నేను ఏం చేసినా నేను ఖచ్చితంగా చెప్పుకుంటా. ఓకే, నేను ఇంత ఉద్యమంలో ఎట్లా పని చేసినా, ఎన్ని అవమానాలు తిన్నా, ఏం అన్నం తిన్నా, అటుకులు బుక్కినా, ఏం చేసినా నాకు తెలుసు. నేను చేసింది నేను ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను అప్పుడు చేసింది ఇప్పుడున్న కాలేజ్ పిల్లలకు తెలియదు, ఎవరో చెప్తే తప్పించు. అది నా, నేనేం చేసినా నేను చెప్పుకుంటున్నా, నాది నేను చెప్పకపోతే ఎవరు చెప్తున్నారు? ఎవరైనా సరే ఇప్పుడు గతంలో ఏం చేశారు అనేది ఏ నాయకుడు అయినా చెప్పుకుంటాడు. నేను ఉద్యమం చేసిన, కేసులు పెట్టుకున్న, కుటుంబానికి దూరంగా గడిపిన, ఇవన్నీ నేను అందరికి కూడా తెలిసిన విషయాలు. ఖచ్చితంగా ఈ క్రమంలో మనకు తెలియకుండానే ఎవరినన్నా అనుకుంటే కూడా అట్లా అనుకోవచ్చు. అంటే అప్పుడు మీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న సహచరులు, మిమ్మల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చిన నాయకులు, వాళ్ళందరూ చారి మమ్మల్ని తొక్కి మమ్మల్ని ఎక్కేసి అసలు పట్టించుకోకుండా మొత్తం ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడు అనే ఫీల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా అన్న సినా నా మీరు చూడండి, మీకు గుర్తున్నదా మిమ్మల్ని డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, మిమ్మల్ని ఫస్ట్ ఇయర్లో ఉన్న చారి మంచి యంగ్ యాక్టివ్గా ఉన్న పట్టుకొచ్చిన వాళ్ళ పేర్లు గుర్తున్నారు? ఇప్పటికి కూడా వాళ్ళతోటి ఉన్నాను. రాత్రి నన్ను రాయకంగా జేఏసీ చైర్మన్ చేసింది మా శివప్రద్ పటేల్. రాత్రి ఇద్దరం కలిసి ఒకటే ఫంక్షన్లో ఒకటే ఫంక్షన్లో భోజనం చేసినాం. నన్ను జేఏసీ చైర్మన్ చేసింది ఆయన. వెరీ గుడ్. ఆయనతో కలిసి, ఆయనతో పాటు పలానా వెంకటేష్ సార్ ఉంటేనే, జేఏసీ చైర్మన్ ఉంటేనే కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం కలిసి రాత్రి భోజనం చేసినాం, ఉద్యమకాలం స్మృతులను గుర్తు చేసుకున్నాము. రెగ్యులర్గా నేను నా సోషల్ మీడియా, నా ఎఫ్బీలో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ వాళ్ళతో కలిసి తిరుగుతున్న ఫొటోస్ మీరు చూడవచ్చు. ఉద్యమకాలం అప్పటి వాళ్ళు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నాతో జైల్లో ఉన్నవాళ్ళు, నాతో నాతో కలిసి లాటి దెబ్బలు వీళ్ళందరినీ ఇప్పటికీ నాతో నా ఫోటోలలో చూస్తుంటారు. మీరు అంటే కొందరిని ఎవరిని మర్చిపోయారు అన్నమాట? అయితే ఎవరిని కూడా మర్చిపోలేదు. మీరు అట్లా ఏమైనా ఉంటే పేర్లను చెప్పండి, నాకు తెలియదు. అట్లా కాదన్నా, మీ వరకు ఎవరైనా వస్తే పేరు చెప్పండి, నిజంగా ఇట మర్చిపోయినా లేకపోతే ఏం జరిగిందని నేను కూడా ఆలోచించుకున్నాను. అదే అంటే నా ఉద్దేశం, ఇప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది, మనోడు పట్టించుకుంటలేడు మమ్మల్ని ఎక్కడ పోయినా. నేను ఏమంటున్నా, ఎవరిని కూడా మర్చిపోలేను, అందరు నాతోటే ఉన్నారు, అందరితో నేనున్నా, రెగ్యులర్గా కలుస్తున్నాం. వాళ్ళతో ఏదైనా మంచి చెడ్డ అయితే నేను పోతున్నా, నా దగ్గర ఏమైనా మంచి చెడ్డ అయితే వాళ్ళు వస్తున్నారు. ఆ వ్యక్తిగత సంబంధాలు అనేటివి అట్లనే ఉన్నాయి. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది దానిపైన. నేను ఇప్పటికి కూడా ఏదైనా వీడియోలో కూడా నేను ఎవరి వల్ల రాజకీయాలకు వచ్చినా నాకు ఇక్కడికి రెగ్యులర్గా చెప్పుకుంటా, తప్పేముందన్నా చెప్పుకోవాలి కదా, నేను చెప్పుకుంటా. గురువు లేకుండా ఎవరు, నేను ఖచ్చితంగా చెప్తా దాని విషయం. సో రైట్, తర్వాత ఫ్యామిలీ లైఫ్, మొన్నే పెళ్ళయింది. సో ఏంటి, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా. ఓకే. సో నాకు అంటే మంచిగా అనిపించిన ఒక పాయింట్ తెలిసింది, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి నీకు కారు కొనిచ్చారు అని విన్న నిజంగా? అవును, వాస్తవం. కరెక్టే, అది మా జిల్లాలోనే పెద్ద హాట్ టాపిక్ అన్న. పెద్ద పెద్ద నాయకులు ప్రజలు కారు చాలా పెద్ద హాట్ టాపిక్. నా ఫ్రెండ్స్ అందరు కలిసి అంటే ఇన్ని 10 సంవత్సరాల నుంచి రాయకీయాల్లో ఉన్న వీడు ఇంకా బండి మీద తిరుగుతున్నాడు మాకు చూస్తూ. అంతే కదా, మేమందరం కూడా ఆర్థికంగా మంచిగానే ఉన్నాం కదా, నాకు పెళ్లి రోజు వరకు కూడా తెలియదు. ఓకే, పెళ్లికి సడన్ గా కారు తీసుకుని వచ్చేసి 25 లక్షల సఫారీ తీసుకుని వచ్చి ఇప్పటి నుంచి ఇండ్లనే తిరిగారు. మా చెల్లెల్ని కూడా ఇండ్లనే తిప్పాలి. వెరీ గుడ్. అంటే చాలా మంది కూడా ఏమనుకున్నారు, కట్నం వచ్చిందని అనుకున్నారు. కొంతమంది ఏమో రంజితాన్ని ఇచ్చింది అనుకున్నారు, రంజితాన్ని తోడు దగ్గర ఉంటాడు, రంజితాన్ని ఇచ్చింది అని కొంతమంది అనుకున్నారు. అవన్నీ వాస్తవం. అంటే నా ఫ్రెండ్స్, అదే అత్తగారు కట్నం ఇస్తే ఫ్రెండ్స్ పేరు చెప్తున్నాడు అని ఒక టాక్ గట్టిగా ఉంది. లేదు, అందరికి తెలుసన్న, ఇది కూడా అయిందన్న, రంజితాన్ని ఇచ్చిండు కానీ ఫ్రెండ్స్ పేరు చెప్తున్నాడు, రంజితాన్ని అట్లా చెప్పిస్తున్నాడు అంటే చాలా బాధ అనిపించింది నాకే. అరే నా ఫ్రెండ్స్ ఇస్తే మళ్ళీ ఎవరికో చెప్తే వాళ్ళే మా మధ్యలో ఎట్లుంటుంది అనే బాధ అనిపించింది. కానీ నేను మీ ఫ్రెండ్స్ ని కలిసా కాబట్టి నమ్ముతున్నా వాళ్ళు ఖచ్చితంగా. అందరికి కూడా తెలుసు అన్న, చాలా మంది 99% డౌట్ ఎవరికి కూడా లేదు. అందరికి కూడా తెలుసు, అందరి ముందే జరిగింది కాబట్టి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరు కూడా చూసారు కాబట్టి అందరికి తెలుసు ఆ విషయం. ఓకే రైట్. సో ఏంటి రాజకీయంగా ఏంటి మీ గోల్స్, ఏంటి ఎటు పోతున్నారు ఇప్పుడు మీరు? అంటే నాకు, నేను రాజకీయాలకు ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పైన పోరాడడం అయినా, అందులో భాగంగానే ఎంపీటీసీ అయినా,
ప్రజల సమస్యలు ఎంపీటీసీల సమస్యలు కాదన్న గింత తోపును విధులు నిధులు ఏమీ కుర్చీ కూడా లేని పోస్ట్కి ఎందుకు అప్లై చేస్తున్నావు ఎందుకు కొట్లాడుతున్నావు అట్లా మాట్లాడదు సీనా కుర్చీ కూడా లేని అదే కుర్చీ వెంకటేష్ సార్ని రోజు కుర్చీ వేసి కూర్చోబెట్టి నువ్వు ఇంటర్వ్యూ తీస్తున్నావు సూపర్ ఏ కరెక్ట్ ఓకే అంతే కదా అన్న రైట్ అట్లా అంత చెప్పి నా బాధ కూడా అదే అన్న ఎంపీటీసీలు అందరిలాగానే సర్పంచ్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జెడ్పీసీలు ఎట్లా ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ఎన్నికైతారో ఎంపీటీసీలు కూడా అదే ఓట్లతో ఎన్నికయ్యారన్న బ్రహ్మాండంగా అంటే వాళ్ళని ఎందుకు అంత చులకనగా చూస్తారనేది నేను అందుకే ఎంపీటీసీ అయినా రెండు మూడు నెలల అంటే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళకి నిధులు లేవు విధులు లేవు అందుకోసమే ప్రజలకి పోస్ట్ అని కాదన్న వార్డు మెంబర్ కూడా గౌరవిస్తారు ఎందుకంటే నిధులు వస్తాయి ఆడు మోరీలన్నా బాగు చేయిస్తాడు మీరేం చేస్తారు అవును అంటే మేము అదే చెప్తున్నా అన్న ఇప్పుడు మేము ఎన్నికలకు పోయినప్పుడు అరే నీకు మోరీ బాగా చెప్తా నీకు రోడ్ వేయిస్తా ఎన్నో మాటలు ఇచ్చి వస్తాం వాగ్దానాలు కానీ సీదా గెలిచినాక మాకు ప్రత్యేకమైన నిధులు లేవు విధులు లేవు ఇప్పుడు నాలాంటి వాడు ఉద్యమకాలం రెండు రకాల ఎంపీటీసీలు ఉంటారు సీనన్న ఒకటి ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉండి అవకాశాలు లేక ధనమన్ రిజర్వేషన్ వచ్చి రాజకీయాలు వచ్చి ఈసారన్నా నేను ఏదైనా చేయాలని ఎంపీటీసీలు అయిన వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది అంటే అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకటేసారి రిజర్వేషన్ వచ్చి ఎంపీటీసీ ఇద్దరు కూడా ఒకటే లక్ష్యంతో వచ్చారు ఒకరేమో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశారు ఇంకొకరేమో నాకు అవకాశం వచ్చింది దాన్ని నేను నిరూపించుకోవాలి కానీ ఇద్దరు కూడా ఇద్దరు అనుకున్నది కూడా లక్ష్యం నెరవేర్చుకోలేకపోతారు ఇద్దరు కూడా అరే నీ అమ్మ ఇన్నేళ్ల నుంచి ఉండి నాకు తెలియలేదు అబ్బాయి గీదానికి ఎందుకు నిలబడ్డాని సీనియర్ అనుకుంటున్నాడు అరే వీళ్ళందరూ కలిసి నన్ను ఇది ఆల్రెడీ అందరికి తెలుసు ఎంపీటీసీకి ఏం నిధులు విధులు కావాలని వీళ్ళందరూ నన్ను దించారని ఇంకోటి అనుకుంటున్నాను ఇద్దరు కూడా ప్రజలకు దగ్గర ఉండలేక వాళ్ళకి కావాల్సిన పనులు చేపట్టలేక చాలా మదనపడుతున్నాను ఎగ్జాక్ట్లీ దాని గురించి మా జిల్లాలో నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎక్కడున్న అధికార పార్టీలు ఉన్నప్పటికీ కానీ నేను ఎప్పుడున్నా కూడా గతంలో ఏ విధంగా అయితే సమస్యలపై కొట్లాడినా ఎంపీటీసీల సమస్యలపైన నిరంతరం కొట్లాడుతున్నాను మంత్రి గారు రానివ్వండి ఎమ్మెల్సీ గారు రానివ్వండి ప్రభుత్వంలోనే ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న నిర్ణయాలు తీసుకునేది మంత్రులు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి గతంలో ఎన్నడూ లేనట్టుగా మండల జిల్లా పరిషత్లకు 500 కోట్లు ఇచ్చారన్న ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఫస్ట్ టైం 500 కోట్లు ఇచ్చారు దాని గురించి విపరీతంగా మనం పోరాటం చేసినాం అందులో ఇంతకుముందు మీరు జడ్పీ చైర్పర్సన్ గారు అన్నారు కదా వాళ్ళతో కూడా నేను దగ్గర ఉంటా కాబట్టి చాలా మంది ఎంపీటీసీలకు నిధులు ఇప్పించిన ఖచ్చితంగా ఇవ్వాలి మన జడ్పీ నిధులు ఖచ్చితంగా ఇవ్వాలి ఎంపీ గారితో నిధులు ఇప్పించినాం కానీ ప్రత్యేకమైన నిధులు లేనందుకు బాధ అంటే నేను దగ్గర ఉన్నా కాబట్టి నేను వాళ్ళకి ఇప్పగలుగుతున్నా కానీ అందరికీ సమానంగా ఎవరు చెప్పినా చెప్పకున్నా నిధులు అనేది వచ్చే సిస్టమ్ లేదు ఓకే అంతే కదా ఎవరు చెప్పినా చెప్ప ఇప్పుడు సర్పంచులు ఉన్నారనుకోండి ఎవరు చెప్పినా చెప్పుకున్నా వాళ్ళకి అకౌంట్లలో పడుతుంటాయి అరే వాళ్ళు తిన్నందుకు 10 రూపాయలు అనుకో ధైర్యం ఉంటుంది పని చేయడానికి ముందుకు వెళ్తుంటారు వీళ్ళు ఏదైనా పని చేయాలన్నా కూడా ధైర్యం లేదు అదే అన్న అంటే ఇంత ఉద్యమ స్ఫూర్తితో ఉన్న మీరు హఠాత్తుగా బోర్లా పడ్డారా అంటే బోర్లా ఏం లేదన్న నేను నా గ్రామం నుంచే రాజకీయాలకు రావాలి నా గ్రామం నుంచే నేను మొదలు పెట్టుకోవాలి రాజకీయ జీవితం అని అనుకున్నా అప్పుడు అవకాశం వచ్చింది ప్రజలు నన్ను ఆశీర్వదించారు ఎంపీటీసీ నాయన దాని తర్వాత కూడా మీరు అన్నట్టు ఎంపీటీసీ నీకు కరెక్ట్ కాదు పోయి నువ్వు ఇంకేదాన్ని ఉద్యోగకారుడు అవి ఇంకేమన్నా చేయాలి మేము అందరం కలిసి నేను ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రజలు చేసామండి సరే అని చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళందరూ ఆశీర్వాదంతో మా జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు అందరూ సపోర్ట్ అధ్యక్షుడిన వాళ్ళ సమస్యలపైన ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా చాలాసార్లు కొట్లాడినాం ఎక్కడ పడితే అక్కడ మంత్రి గారు మా సవితేంద్రెడ్డి గారు మా మహేందర్ రెడ్డి గారు మా రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎక్కడ చూసినా మాకు నిధులు కావాలి మాకు ఏమైనా వేసి మా ఎంపీటీసీలకు నిధులు తీయండి మేము పలాన ఊర్లో పలానా మాటలు ఇచ్చుకున్నాం ప్రజల్లో తిరగలేకపోతున్నాం అంతే కదా రెగ్యులర్గా గుర్తు చేస్తుండే ఎవరికి వీలైనంత వారు నిధులు ఇచ్చారు నడుస్తుంది గాజీపూర్ను మాత్రం బాగా చూసుకుంటారంట మీరు మీ ఊరు ప్రజలు చాలా అంటే నేను చాలా నుంచి అందరితో దగ్గర ఉంటున్నా కాబట్టి అన్న నాకున్న సంబంధాలతోటి ఏ ఒక్క అవకాశం వచ్చినా నేను వదులుకున్నాను దగ్గర ఉండని ఎమ్మెల్సీ గారు ఉండని జడ్పీ చైర్మన్ గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎవరినైనా నన్ను నమ్మి నా ప్రజలు గాజీపూర్ నాకు 4 ఊర్లు వస్తాయి అన్న ఎంపీటీసీకి గాజీపూర్ బండపల్లి బుద్దారం ఖానాపూర్ 4 ఊర్లలో కూడా రెగ్యులర్గా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం ఫండ్స్ తీసుకురావడం కానీ చేపేయడం కానీ వాళ్ళకు మౌలిక సమస్యలు నా దృష్టికి ఏ వచ్చినా వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంటాం రైట్ అన్న ఇది చిక్కుముడి విప్పండి అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష స్థానానికి మిమ్మల్ని పక్కకు జరిపింది ఎవరు నేను దాని గురించి ఆలోచించలేను సీన్ అన్న నాకు తెలియంగానే నేను షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది తెలియంగానే నాకు షాకు అసలు చాలామంది
ఎమ్మెల్యే గారు చేశారని చెప్పారు. నేను వాళ్ళకు కూడా కొట్టి పరిస్థితి ఆయనకి ఏం అవసరం ఉంటుంది భయ నా మీద ఇది నేను కూడా నేను ఒక పార్టీ రోహిత్ రెడ్డి గారు ఒకటి పార్టీ ఖచ్చితంగా ఆయన చేసి ఉండరు. సరే సెకండ్ హ్యాండ్ అది మనసుకెళ్ళి తీసి చాలామంది లేదు అంటే జనరల్గా సంఘాలలో కూడా చాలా సంఘాలు ఉంటాయి కదా జర్నలిస్ట్ యూనియన్లు కూడా అంతే చాలా ఉంటాయి పార్టీకి అనుబంధంగా ఉంటాయి చాలా సంఘాలు ఉంటాయి. నువ్వు ఒక సంఘంకి వెళ్ళి ఉన్నావు వచ్చారా ఆయన ఒక సంఘంకి వెళ్ళి ఉంటాడు నడవని నీ పోరాటం నీకే ఉంటుంది ఆయన పోరాటం ఆయనకు ఉంటుంది ఎవరి పేరు వాళ్ళకు ఉంటుంది అని చెప్పారు. నేను దానికి కూడా ఒప్పుకోలేదు. ఒకటే కాన్షియన్సీ మా దగ్గర ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఇది ఆల్రెడీ ఇది నడుస్తున్నది దీంట్లో వ్యక్తిగతంగా ఇప్పుడు కొత్తగా అయిన ప్రెసిడెంట్ గారికి నాకు మధ్యలో ఏం జరిగింది ఇంతగానో వ్యక్తిగతంగా ఎవరం పోరాడినా ఎంపీటీసీల సమస్యలపైన ఆయన పోరాడినా నేను పోరాడినా దానికి అదే పోస్ట్ మీద నేను పోరాడడం ఎందుకని ఆలోచిస్తే మా స్టేట్ ప్రెసిడెంట్ కుమార్ గౌడ్ గారు ఉంటారు గడిల కుమార్ గౌడ్ ఇప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ లేచారి నువ్వు నా పోస్ట్ తప్ప నువ్వు ఏది అడుగుతావు అడుగు తీసుకో అని చెప్పేసి నీలాంటోడు ఉండడం మా అదృష్టము నాది ప్రెసిడెంట్ తప్ప ఏముంటుంది అట్లానేం లేదని ఏది ఇచ్చినా పనిచేస్తే నేను పనిచేస్తాను ఇచ్చినా లేకున్నా పనిచేస్తాను లేదు నువ్వు వైస్ ప్రెసిడెంట్ వచ్చారని చెప్పేసరికి అందరూ షాక్ షాక్ అసలు వీడు పోస్ట్ అయిపోయిన తర్వాత 4-5 రోజులు కనిపించలేడు సైలెంట్ ఉన్నాడు అసలు నాకు 100 ఫోన్లు అన్న ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండే ఏంది అసలు వీడు ఏం చేస్తాం కానీ చాలా మంది నమ్మలేరు నాకు గురించి తెలిసిన వాళ్ళు వీడు ఏదో ఒకటి అయితే చేస్తాడు ఖాళీగా అయితే ఉంటాడు వీడు అని అనుకున్నారు. కానీ నేను వాళ్ళ గురించి అయితే చేయలేనా నమ్మి నన్ను నమ్ముకొని కొంతమంది ఉన్నారు నన్ను నేను నిలదొక్కునే ప్రయత్నం తప్ప ఎవరి గురించో మాత్రం మనం ఆ పని చేయలేదు. ఓకే చారణ చేస్తే కుడి చేతితో చేస్తే ఎడవ చేతితో తెలియదు అంటారు ఏం చేస్తావు అన్న నేనేం అదే అంటున్నా ఈ పేరు కేసీఆర్ కుంది తర్వాత లీకే వినబడింది అట్లానే ఏముండదు అంటే వ్యూహ చిత్రుడు అద్భుతంగా చేస్తాడు ఇప్పుడు ఏముంటుంది సీన్ అన్న అంటే నేను సమాజంలో నన్ను పెంచిన సమాజం కోసం సమాజాన్ని న్యాయం చేయడం కోసం ఒక గొప్ప లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినాను. ఈ క్రమంలో మీ చాలామంది నైదుగుదల నోరవలేక రాళ్లతోటో కట్టెలతోటో విషపు కూరలతో నా మీద దాడికి ప్రయత్నిస్తుంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. వాడు ఎవడన్నా వండుకోక దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళ దాడికి ప్రతి దాడికి మాత్రం నేను సిద్ధంగా ఉంటాను. ఉద్యమ బ్లడ్ మరి నేను వాళ్ళ దాడికి ప్రయత్నిస్తున్నాను దాని ప్రతి దాడికి నేను సిద్ధంగా ఉంటా. అది ఎంత పెద్దదని ఉండాలి నేను నా సైన్యంతో నేను సిద్ధంగా ఉంటా. చాలామంది కూడా అదే అనుకుంటుంటారు వీడు ఏదో ఒకటి చేస్తుంటాడు ఖచ్చితంగా వీడిని కొట్టాలంటే గట్టిగానే కొట్టాలి. ఓకే సూపర్ రైట్ అన్న ఇప్పుడు మొన్నటిదాకా మంత్రి గారు ఉన్నారు మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఆ మంత్రి గారు ఎమ్మెల్సీ నేను చాలాసార్లు వచ్చాను అన్న తాండూరుకి ఏందన్న రోడ్లు ఏంటి ఆ ఫెసిలిటీస్ ఏం సిటీకి ఇంత దగ్గరగా ఉండి కూడా ఏదో మారుమూలలాగా ఆ రోడ్ల దుస్థితి ఏంటి అంటే మీరు అన్నట్టు మాది మారుమూల ప్రాంతమైన తాండూరు అంటే మా స్టేట్కే మారుమూల పక్కకి వెళ్తే మేము కర్ణాటక రాష్ట్రం మా తాండూరు దాటితే కర్ణాటకనే 1000 కొద్ది నాపరాత పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు మా దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద పరిశ్రమలు 1000 కొద్ది లారీలు వెళ్తుంటాయి. మీరు అన్నట్టు దీంట్లో పాలకుల నిర్లక్ష్యం కూడా ఉన్నది లేదండి. అంటే ఈ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు గత పాలకుల నుండి కూడా ఇంతకుముందు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఎవరున్నా ఆ పాలకుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. నేనేమంటున్నా అంటే ప్రతిసారి ఎన్నికల సమయంలో ఒక ఎన్నికల మేనిఫెస్టో అయితే తీసుకొని వస్తామన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఎన్నికలు అయిన తర్వాత సంబంధిత ఎమ్మెల్యేని పిలిపించుకొని ప్రతి కాన్షియన్స్ కన్నా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఆ ప్రత్యేక సమస్యలు తీర్చడానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఒకటి తయారు చేసుకోవాలి ఎమ్మెల్యేలు. మా దగ్గర రోడ్ల సమస్య ఉందన్న పక్క కాన్షియన్స్లో నీటి సమస్య ఉంటుంది ఆ పక్క కాన్షియన్స్లో విద్యా వైద్యం ఉంటుంది వీటన్నిటికీ ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకురావాలని నా ఉద్దేశం. ఓకే మాదే అంటే సపరేట్ మా దగ్గర రోడ్ల పరిస్థితి రోడ్లకు సపరేట్ బడ్జెట్ కేటాయించాలి రాష్ట్రం కేటాయించి దాన్ని క్లియర్ చేయాలి ఇట్లా తీసుకొస్తే మంచి ఉంటుంది అనేది నా ఉద్దేశం. మా దగ్గర కూడా ఎంపీ గారు చొరవతోటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చొరవతోటి ఇప్పుడు మా దగ్గర జాతీయ రహదారిలో భాగంగా తాండూరులో కూడా రోడ్లు అవుతున్నాయి చాలా రోజుల నుంచి మా తాండూరు సిటీకి ఇంత దగ్గర ఉండి రాజధానికి దగ్గరుండి కూడా రోజు చాలా తిట్టుకుంటారు మా తాండూరు కదా నాయకులందరూ మళ్ళీ మామూలు తోపు తోపు నాయకు అంటే అందరిని తిట్టుకుంటారు వాళ్ళు కాదు మా స్థాయిలో కూడా తిట్టుకుంటారు తప్పదుగా మేము పోతున్నాం అనుకో మీదే మీదే కథ అని చూపిస్తుంటారు అవురా రైట్. సో మీ సేవా కార్యక్రమాలు అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఏం చేస్తారు సేవా కార్యక్రమాలు అంటే నేను అందుబాటులో ఉంటాను ఫస్ట్ అందరికి ఏ సమయంలో కాల్ చేసి అవును ఒకటి విన్నాను
హెల్ప్ అడిగితే షార్ట్ మీదంటే షార్ట్ మీదనే వెళ్ళిపోతాడు చారి అన్న. ఏ టైంలో అయినా కూడా నాకు ఏ టైంలో కాల్ వచ్చినా రెస్పాండ్ అవుతాను. అది ఎంత పెద్ద సమస్య ఉన్నా నాకున్న సంబంధాలతో సాల్వ్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడతాను. ఓకే, అది ఎలాంటి సమస్య ఉన్నా నేను ఆర్థికంగా ఫిట్గా లేను కాబట్టి నాకున్న స్నేహితుల ద్వారా నాకున్న పరిచయాల ద్వారా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా వాటిని క్లియర్ చేసే దిశగా ముందుకు వెళ్తుంటాను. ఆర్థికంగా ఫిట్గా లేరా? నేనే ఫిట్. అదేంటన్నా కోట్లు కోట్లు సంపాదిస్తాడు చారి అని అట్లేమన్నా ఉంటే నాకు ఇచ్చేసా? అదే తీసేసుకో మొత్తం కోట్లు. ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు ఉంటే మీరు భరించుంటే నా 2 కోట్లు అంటే మరి టాక్ అయితే అట్లా నడుస్తుంది. నేను చెప్తున్నా కదా ఇవన్నీ రాళ్ళు, ఇంతకుముందు అన్నీ అదే అన్న రాళ్ళు కట్టెలు ఇవన్నీ ఇందులో భాగంగానే వస్తుంటాయి ఇవన్నీ. ఇంకో మీ శత్రువు ఏం చెప్పాడు తెలుసా? చారి ఓకే, ఆయన వరకు గట్టిగానే సంపాదించుకున్నాడు, సెట్ అయ్యాడు, మరి అంత ఎక్కువేం లేదు కానీ ఆయన వరకు సంపాదించిన ఆయన వరకు అంటే ఎంతో మంది నాకు తెలియలేదు. నేను మీరే ఇంతకుముందు చెప్పిరన్న నన్ను బండి మీద తిరగడం చూడలేక నా ఫ్రెండ్స్ కారు ఇప్పించారు. ఆ కారు మన కథ చూసి మన పేరు చూసి ఎంతో ఉన్నది అనుకుంటారు కానీ ఏమిటో ఇప్పటికీ నా డ్రెస్ల కాడికి వెళ్ళి నా మెయింటెనెన్స్ల కాడికి వెళ్ళి ప్రతిదంతా కూడా నా స్నేహితులే చూసుకుంటారు. నా కష్టంలో, నా సుఖంలో, నా సంతోషంలో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు నా ఒకటి, నా కుటుంబం అయితే ఒకటి, రెండు నా స్నేహితులు. నేను రాజకీయంగా ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా అంటే వెనకాల వీళ్ళు ఉన్నారని నా ధైర్యం. రైట్ రైట్. ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే ఎంత తీసుకుంటారన్న మామూలుగా? నేను చేయలేను, నేను తీసుకున్నాను. సెటిల్మెంట్లు ఎందుకు చేస్తామన్నా మనం? ఇప్పుడు మీరు చేస్తే అంటే మీరు ఏ సెటిల్మెంట్ చేసినా దానికి ఇంత రేట్ ఉంటుంది, అది ఎట్లా? బరాబర్ రేట్ ఉంటుంది. ఆ మెను ఎట్లా ఉంటుంది? రేట్ ఉంటుంది. ఆ రేటు ప్రజల ప్రేమ అభిమానం ఆప్యాయత రేట్ అంటే రేట్ అనేది సెటిల్మెంట్ ఏముంటుంది అన్న. ఇప్పుడు సీనన్న నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారు ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా వేరే జిల్లాలకు ఇన్ఛార్జ్ పనిచేసిన, రాష్ట్రం అంతా కూడా విద్యార్థి నాయకులతో అక్కడక్కడక్కడ పరిచయాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, అందరితో దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ ఏరియాలో ఏదో పలానా ఏదో జిల్లాలో మన పరిస్థితులైన సమస్య చారన్నా గిట్ల సమస్యలు ఆడ నాకున్న ఉన్న పెద్ద మనిషికి చెప్తాం అన్నా మనోడు ఉన్నాడు చూసుకొని చెప్పినాను. కానీ మనం దగ్గరికి అన్నా 10 లక్షలు పంపించాము, ఆ సెటిల్మెంట్ చేసినాక దాన్ని చేరు పంపి అక్కడ నా తోట అయిన హెల్ప్ నేను సాయం చేస్తా వాళ్ళకి అంతే. ఓకే, అది దాన్ని సెటిల్మెంట్ అన్న. సెటిల్మెంట్ అంటే ఏందన్న? నాకు నీకు నీకు ఇంత నీకేమొస్తుంది నాకేందనేది సెటిల్మెంట్ అంటారు. నాకు ఏదో తెలిసిందల్లా సాయం చేయడం అంతే, అది నోటి మాట. నేను మీకు తెలిసింది సాయం చేయడం. నాకు తెలిసింది ఏంటంటే చారన్న ప్రతి సెటిల్మెంట్కు రేట్ ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటున్నా కదా అన్న. రేట్ ఉన్నది, ఆ రేట్ పేరే అభిమానం ఆపేత ప్రేమ అంటుంది అంతే. అంతే, అంతకుమించి ఏం లేదు. ఎంత సంపాదించారన్న ఇప్పటిదాకా? ఏముండదు అన్న సంపాదించు, నా ఖర్చులు తప్ప నా ఏం సంపాదించు. స్పెసిఫిక్గా సంపాదన పైన నాకు అంత ఇది కూడా ఉండదు. అంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్లు గట్టిగానే చేస్తున్నట్టు? రియల్ ఎస్టేట్ చేస్తాం మనం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి రియల్ ఎస్టేట్ చేస్తాం. సీరియస్గానే వ్యాపారం పైన కాన్సన్ట్రేట్ చేసినాం, అందులో వెళ్తున్నాం, ముందుకైతే వెళ్తున్నాం. ఓకే ఓకే. సో మీ ఫ్రెండ్స్ గురించి ప్రస్తావించినప్పుడు నాకు భలే అనిపిస్తాను. ఎవరు వీళ్ళంతా? అంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కుల, అసలు అట్లాంటి భేదాలు కూడా ఏముండవు. వాళ్ళు ది బెస్ట్ అనిపించారు నాకు. నేను 4-5 సార్లు కలిశాను. ఏంటి స్పెషాలిటీ? చాలా మంది కళ్ళు కూడా మా టీం పైన ఉంటాయి. అంటే నాకే జెలస్ అనిపించింది. అంటే ఇక మీ శత్రువులు ఎలా ఫీల్ అయి ఉంటారు? ఎవరు ఎట్లా ఫీల్ అయినా మా బాండింగ్ అట్లా సెట్ అయిందన్న. ఒకరి పైన ఒకరు నమ్మకం, ఎవరు ఏం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. చెప్తున్నా కదా ఇప్పుడు నా గురించి, నేను నా ప్రొఫెషన్లో ఎదుగుతున్నాను, వాళ్ళకి సంబంధం లేదు ఈ ప్రొఫెషన్ తోటి. అయినా నా మీద నాకు అయ్యే ప్రతి రూపాయిని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా వెళ్తూ నా ఎదుగుదలని వాళ్ళ ఎదుగుదలగా, నా ఆనందమే వాళ్ళ ఆనందంగా ప్రతిసారి ముందుకెళ్తుంటారు. అది అంటే కేసులు రాకుండా ఒక లాయరు, డబ్బులు పెట్టడానికి ఒక మంచి మంచి రిచ్ పారిశ్రామికవేత్త, ఇట్లాంటి వాళ్ళని ఇట్లా సెట్ చేసుకున్నారు. సెట్టింగ్ ఏం లేదన్న. లాయర్లు అంటే నా ఫ్రెండ్, నా టీంలో ఇద్దరు లాయర్లు ఉంటారు. ఒకడు నా ఇంటర్ ఫ్రెండ్ వంశకృష్ణ రెడ్డి ఉంటాడు హైకోర్టు అడ్వకేట్, ఇంకోటి రవితేజ అని నా మ్యూచువల్ ఫ్రెండ్, మా దగ్గరనే డిస్ట్రిక్ట్ హైకోర్టు. న్యాయపరం రాజకీయాలు ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఏమైనా వస్తే కూడా వాళ్ళు మన వరకు రానియకుండా వాళ్ళు చూసుకుంటుంటారు. అంతే తప్ప ఇది ప్లాన్ ప్రకారం ఏం జరగలేదు. వీళ్ళంతా నా చిన్నప్పటి స్నేహితులు. అట్లా ఇది అదే నాకు ఆశ్చర్యం. అంటే మీ టీంలో కాంగ్రెసర్లు ఉంటారు, అట్లాగే రోహిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కూడా ఉంటాడు, అందరు ఉంటారన్న. సో అంటే రాజకీయం రాజకీయమే, మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. వండర్ఫుల్ వండర్ఫుల్. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎలా ఈ కాంబినేషన్. ఒకవైపు మీరు రోహిత్ రెడ్డి ఫైట్ చేసుకుంటుంటే, ఫైట్ ఏం లేదన్న, మళ్ళా మీరు ఆయనకు లేనిపోయిందని ఫైటింగ్ ఏం లేదు వస్తున్నా. మేము ఇప్పటి కలిసినా మంచిగుంటాం, మీరే ఎన్ని సార్లు అన్నారు. ఆయనకు లేని ఆలోచన కూడా మీరే తెప్పిస్తారు. లేని ఆలోచన కాదన్న, జనంలోకి వచ్చిన ఫీలింగ్ ఏంటంటే
ఇప్పుడు చారి కూడా ఎమ్మెల్యే రేస్ లో ఉన్నాడు ఇప్పుడు మహేందర్ రెడ్డి కాదు ఇంటర్వ్యూ తీసినాక నన్ను ఏమో చేస్తాడు అన్న చారినే అది మన మహేందర్ రెడ్డి కాదు ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి చారిని కూడా ఎదుర్కోవాలి అనే సిచువేషన్ ఉంది అంటున్నారు నిజం అట్లానే ఏం లేదు అన్న వాళ్ళ అంత పెద్ద 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 పెద్దోళ్ళు ఉన్నారన్న మంత్రి మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి వాళ్ళందరినీ కాదని నా దగ్గరికి వస్తుంది అన్న అట్లా వచ్చినప్పుడు మాత్రం సిద్ధంగానే ఉంటాం అవకాశం ఇప్పుడు ఎవరికైనా రాయగానే లేదు చల్ నాకెందుకు ఎమ్మెల్యేని ఇవ్వరనుకోరు అదంతా చెప్తే ఉత్తమాటలు అయితే నేను కూడా పదేళ్ల నుంచి ఉద్యమంలో ఉన్న చేసినాము ప్రజా సమస్యలపై నా నియోజకవర్గ సమస్యలపై సంపూర్ణ అవగాను కానీ అంత పెద్ద పెద్ద ఆశలేం లేవని వస్తే మాత్రం ఉందాం అవకాశం వస్తే అరే పిల్లాడు మంచిగా ఉన్నాడని ఆశీర్వదించడానికి వీళ్ళందరి సహకారంతో వీళ్ళ సహకారం కూడా అవసరం కదా అప్పుడు వీళ్ళందరి సహకారంతో అయితే మేము ఎప్పుడేం జరిగేది తెలియదు కదన్న కేటీఆర్ పరిచయం ఉన్నాడా అంటే తాండూరుకి మొట్టమొదటిగా కేటీఆర్ గారిని తీసుకొచ్చింది నేనన్న తెలంగాణ ఉద్యమంలో 2013 లో రణబీర్ అని విద్యార్థి రణబీర్ అని కేటీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే అప్పుడు నేనే తీసుకొచ్చి ఉండే అప్పటి నుంచి కూడా మంచి పరిచయం ఉంటుంది రామన్న తోటి ఈ మధ్య తరచూ రహస్యంగా కలుస్తున్నాను కూడా విన్నా ఏం లేదన్న అదంతా అట్లా అంటే కలిసేదామని ఉంటే ఆయన కలిసినంటే నాకు ప్లస్ రహస్యంగా కలవాల్సిన అవసరం అంటే ఈ మధ్య ఒక స్టేట్లో ఒక టాక్ ఉంది కేటీఆర్ గారు తన టీం తయారు చేసుకుంటున్నాడు యంగ్ టీమ్ని దాంట్లో మనోడు కూడా ఉన్నాడు అనే ఒక మాట అంటే సంతోషమే కదన్నా దానికి రహస్యం కలవడేమో ఉంది పబ్లిక్ గానే కలుస్తాం కేటీఆర్ చారి క్లోజ్ అంటే నాకే ఇంకా ప్లస్ దాంట్లో మైనస్ అంటే పబ్లిక్ కలిస్తే మళ్ళీ పైలట్ అన్న కోపం వీళ్ళందరూ రైట్ సూపర్ సో కోవిడ్ టైంలో కూడా మీరు చాలా జనాలకి అంటే భయపడకుండా అంత కోవిడ్లో కూడా రోగులకి సేవ చేయడం కాదు శవాల దహనం చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ నేను చూసా సో మన బాండింగ్ అంటే ఎట్లా అంత ధైర్యం అంటే ఏం భయం సినానా ఎన్నికల టైంలో మాట ఇచ్చినాం మనం అరే నేను మీకు అభివృద్ధి అందుబాటులో ఉంటా మీకు ఏమైనా నేను చూసుకుంటాను పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటాం సార్ చాలామంది పాటిస్తుంటారు పార్టీ అది వేరే విషయం అది నా కనీస బాధ్యత అది పెద్ద నేను ఏదో చేసినాను కాదు నా కనీస బాధ్యత అది నా ప్రాంతం మారుమూల ప్రాంతం మాస్కులు కొనుక్కునే పరిస్థితి శానిటైజర్ తీసుకునే ఇవి వాడాలని కూడా స్టార్టింగ్ లో రోగులకి డైరెక్ట్ మాస్క్ వేస్తున్నా షాక్ అయ్యారు నేను కడుతుంటే నాకే చూసి జల్లు మంది నాకు ఏంది ఇది అని అంటే చాలా మంది కూడా అన్నారు మా ఇంట్లో కూడా అరే ఏం రోజు గేట్ బయటనే స్నానం చేసుకున్నటువంటి శానిటైజ్ చేసుకున్నటువంటి ఇంట్లోకి పెట్టుకుంటే మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ పోవడం చాలా మంది కోవిడ్ తోటి చనిపోతే కూడా దగ్గరుండి అంత్యక్రియలు చేయడం అది నా బాధ్యతగానే అనుకున్నాను పెద్ద అది గొప్ప విషయం అయితే నేను అనుకోలేదు రైట్ అన్న ఇంకొకటి ఓకే మీరు తోపే కాదనను మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పోల్చుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారంట నిజమే నాకేం అవసరం అన్న బైరెడ్డి సిద్ధార్థ అదే అంటున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి వెంకటేష్ సార్ వెంకటేష్ సార్ ఆయన తెలుసా మీకు తెలుసు విన్నా ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసి ఆయన ఆయనకి ఉంటుంది అన్న ఆయన స్థాయిని నేను తగ్గించాను నా దేవుడు తగ్గించిన అవుకోను అంతేగాదు నా సినిమాకి నేనే హీరో అది సేమ్ టైం ఆయన సినిమాకి ఆయన హీరో ఆయన కూడా ఎక్కడ తగ్గించను ఎందుకంటే చాలా మంది అంటున్నారు అదేముంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అంటే దాన్ని నిలదొక్కోవడం కూడా గొప్ప విషయం ఆయన చాలా మంది ముఖ్యమంత్రుల పిల్లలు మంత్రుల పిల్లలు చాలా మంది ఉంటారు అన్న దాన్ని నిలదొక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన నిలదొక్కుంటాడు ఆయన చాలా అప్రిషియేట్ చేయాల్సిందే సో మరి మీరు పోల్చుకుంటారా మీ ఫ్రెండ్స్ పోలుస్తారా ఏంటి మీ ఇద్దరికి మధ్య ఉన్న సారూప్యతలు ఏంటి అట్లానే ఏం లేదా అంటే కామెంట్లలో ఈవెంట్లలో పెడుతుంటారు కదా అన్న జనరల్ ఇప్పుడు ఎవరైనా మహేష్ బాబు ఎర్రగుంటాడు ఇంకోటి ఎర్రగున్నాడు అనుకో మహేష్ బాబు లాగా ఉన్నావు అన్నాడు ఆయన రాజకీయంగా ఉన్నాడు మనం రాజకీయం ఇప్పుడు ఆంధ్రలో ఒక మెరుపు మెరుస్తున్నాడు ఆయన యువ నాయకులలో తాండూరులో తండర్ ఇక్కడ ఎవరన్నా మనల్ని ఇష్టపడడం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మన నోటి నుండి మనం ఎప్పుడన్నా మనం ఓకే రైట్ ఏం చేయాలని అంటే ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది మంచి ఉందా బ్రహ్మాండం పక్కనున్న రాష్ట్రాలు కూడా మన రాష్ట్ర అభివృద్ధిని చూసి షాక్ అవుతున్నాయి అన్న ఎంత గొప్ప గొప్ప పథకాలన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు రైతు బీమా అసలు ఏందన్న ఈ పథకాలు బీజేపీ దూసుకెళ్తుంది మరి ఎందుకు ఇంత చేస్తుంటే బీజేపీ దూసుకెళ్తున్నది అన్న బీజేపీ ఏడ దూసుకెళ్తుంది ఏడ తీసుకెళ్తున్నా మొన్న నడ్డా వచ్చాడు మొన్న అమిత్ షా వచ్చాడు రేపు మోడీ వస్తున్నాడు నడ్డా మాట్లాడే మాట్లాడకు ఈడ మన లవంగం మన ఉన్నాడు కదా తెలంగాణ లవంగం ఆయన వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు పోలికలు ఉన్నాయన్న నడ్డా వచ్చి ఒకటి చెప్తాడు మన బండి సంజయ్ గారు ఒకటి చెప్తారు
అమిత్ షా ఒకటి చెప్తాడు, మనతోన్న అరవింద్ ఒకటి చెప్తాడు. వాళ్ళకి వాళ్ళకే సెట్ ఉండదన్న. నడ్డా వచ్చి మొన్న చెప్తుండే మీరు మిషన్ కాకితీయతో మిషన్ బయలుతో ఒక్క ఇంచ్ కూడా భూమి దడపలేరని. వచ్చి చూస్తుంది ఎన్ని ఎకరాలు దడిపినామో మేము. అరవింద్ గారు ఒక బడ్జెట్ చెప్తారు, కేంద్రం 3 లక్షల కోట్లు ఇచ్చిందని, అమిత్ షా గారు 2 లక్షల చిల్లర కోట్లు ఇచ్చిందని అమిత్ షా గారు చెప్తున్నారు. నేనేమంటున్నా సీనన్న, మీకు నిజం చాలా మంది బీజేపీ మీకు ప్రత్యామ్నాయంగా వస్తున్నారు, రాని రానన్నా. ఎప్పటికీ ఒకరే ఉంటారని రూల్ లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో చాలా పార్టీలు మారాయి. ఒక్కొక్కరు ఒక్కో సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక సిద్ధాంతంతో వచ్చారు. నేనేమంటున్నా, మీరు ఏం చేయాలనుకున్నారు రాష్ట్రానికి? కేసీఆర్ గారు ఏం చేయాలనుకున్నారు? మీరేం చేస్తారు చెప్పి ప్రజలకు రండి. అస్తమానము మతాల పేరు మీద రాజకీయం ఏందన్న? మీరు చెప్తేనే బీజేపీ వాళ్ళు చెప్తే బొట్టు పెట్టుకుంటున్నాము, బీజేపీ వాళ్ళు చెప్తే గుడి కోతున్నామా? మేము ఈ సమస్యలు తీరుస్తాం, మేము ఈ సంక్షేమ పథకాలు రండి గెలవండి ప్రజలను పరిపాలించండి. ఎవడు వద్దన్నాడు? ఎవరైనా వద్దంటున్నారా? అరే అస్తమానం, అరే మతాల పేరుతోటి విధ్వంసాలు విద్వేషాలు తెచ్చగొట్టుకుంటా. ఈడ తెలంగాణలో గొప్ప కల్చర్ ఉంది సీనన్న. తెలంగాణ వేరే రాష్ట్రాలలో అయినట్టు వీళ్ళు ఏదో స్కెచ్లు వేసి మతాల పేరు మీద పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటూ తెలంగాణ సాధ్యం కాదు. ఓకే, ఇప్పటికీ మన తెలంగాణలో నేనే ఉన్నాను అనుకో, నేను నా వ్యక్తిగత విషయం చెప్తాను. రమజాన్ వచ్చిందంటే మా ఫ్రెండ్ అమీర్ షేక్ ఉంటాడు, వాడు సురుకుంభ కీర్ పంపిస్తాడు. క్రిస్మస్ వచ్చిందనుకో మా డేవిడ్ ఉంటాడు మా ఫ్రెండ్, వాడు వన్ ఇంట్లో పోయి భోజనం చేస్తాం. దసరా వచ్చిందనుకో నా దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇంత వైవిధ్యభరితమైన తెలంగాణ రాష్ట్రం అన్న. పీర్ల పండుగ చేసుకుంటాం తెలంగాణ, అలాయబలా ఆడతాం దర్గాలకు, మన చిన్న చిన్న పిల్లలకి జ్వరం వస్తే దర్గాల దగ్గర పోయి పట్టే అవి కట్టిస్తాం, తాయితలు కట్టిస్తాం. మీరు ఏ లక్ష్యంతో ప్రజలకు వదమనుకుంటున్నారు ఇంత? అందుకే యువకులకు కూడా ఒకటే చెప్తున్నాయి, వాళ్ళు బీజేపీ గొప్ప లక్ష్యంతో వస్తే సంతోషమే. ప్రజలకి నిజంగా ప్రజా సమస్యలు తీర్చడానికి రాక తెలంగాణకు వస్తామంటే సంతోషమే. దాంట్లో బాధపడే విషయం మతాలను కులాలను వేరు చేసే విధంగా మతాలపైన రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మన హిందూ ధర్మమే చెప్తుందన్న, భారతదేశం వసుదైవ కుటుంబం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అరే మీరు హిందూతత్వం హిందూ పార్టీ అని చెప్తారు, మళ్ళీ మీరు ఏం పాటిస్తున్నారు? ప్రజలకి ఎట్లా ఆన్సర్ ఇస్తారు? మీరు ఇంత జరుగుతుండే ఇప్పుడు నాగరాజు లాంటి హత్య జరిగింది మనం, దానికి కారణం ఎవరన్నా? మీలాంటి వాళ్ళే కదా. ఏం మాట్లాడతారన్న? ఎప్పుడు చూసి మతాలపైన కులాలపైన ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారన్న? మతాల కులాల పునాదుల మీద ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తావు? నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పు, నీతోటి ఏం చేతనవుతుందో చెప్పు. కానీ ఇంకా ఎన్నేళ్ళ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మేము చేయమన్న శ్రీరామనవమి మేము చేయం. నా ప్రాంతంలో శ్రీరామ రోజు నేను ముందుంటా, హనుమాన్ జయంతి చేస్తా, శివాజీ జయంతి చేస్తా. అంటే మీరు వచ్చినాక చేస్తున్నామా ఇవన్నీ? మాకు తెలియదా? ఇది బంద్ చేసుకోవాలనుకుంటున్నా బీజేపీ. మీరు ఏం చేయాలనుకున్నా తెలంగాణ చేతనైతే కేంద్రంకి వెళ్ళి ఫండ్స్ తీసుకురండి, చేయండి. ఇంకా చేతనైతే ప్రభుత్వానికి మీరు ఏం చేస్తారో చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. మతాల మీద ఏం రోల్ చేస్తారన్న? చాలా బాధ అనిపిస్తుంది సీనన్న, వేరే ఏం లే. కానీ మరి నాగరాజు మొన్న అసలు నడి రోడ్డు మీద నరికేస్తే అడిగే దిక్కు లేదు. ఇదంతా మనం క్రియేట్ చేస్తున్నాం కదా. నువ్వు ముస్లిము, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియను, నువ్వు దళితుడు, వాడిని గుచ్చి 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 వాని మైండ్ లెక్కిస్తున్నాం. ఇది బంద్ చేసుకోండి అని చెప్తున్నాం. యువకులో కూడా నేను ఒకటే, ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ ఇష్టం ఉంటుందన్న. నాకు నా నాయకుడు ఇష్టం, నా పార్టీ ఇష్టం, నేను పనిచేస్తున్నాను. మీరు కూడా తిరగండి వద్దు. ఈ కులాల మతాల మీద అవసరం లేదు. మనం ఏం మోడీ గారు ఇష్టము, లోకల్లో బండి సంజయ్ గారు ఇష్టము. సో బీజేపీ ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుందా? చేరుకుందని చేరుకోలేదు, నేను ఎట్లా చెప్తానా? కానీ చేరుకుంటే కూడా చేరుకుని దానిపైన నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ మతాల మీద కులాల మీద రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలనేది తప్పు అంటున్నాయి. అది ఖచ్చితంగా తప్పు. మీ వల్ల చాలా మత విద్వేషాలు విధ్వంసాలు పెరిగి మనుషులకు మనుషులే దూరంగా అయిపోతున్నాం. నా సిద్ధాంతం ఏంటన్నా, మనిషిని మనిషికి కలిపి ఏ సిద్ధాంతమైనా నేను కౌగలించుకుంటాను. మనిషిని మనిషిని వేరే చేసి ఏ సిద్ధాంతమైనా ఖండిస్తాను. అది ఏ సిద్ధాంతమైన? నేను శిశుమందిర విద్యార్థిని అన్న, చిన్నప్పటి నుంచి శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నాను. మా శిశుమందిర్ స్కూల్లో పొద్దుగల ప్రార్థన నేర్పిస్తుంది, మధ్యాహ్నం భోజన మంత్రము, రాత్రికి హనుమాన్ చాలీస, శాంతి మంత్రము ఇవన్నీ కూడా నేర్చుకుని వచ్చినాయి. గుడి కూత, బొట్టు పెట్టుకుంటా, ఇవన్నీ కూడా రెగ్యులర్ జరిగేటివి. వాటిని మీరు తీసుకొచ్చి వాటితో రాజకీయం చేయడం, నాగరాజు లాంటి యువకులు చనిపోవడం చాలా బాధ అనిపిస్తున్నది అన్న.
నిజంగా మతతత్వ పార్టీలు ఏం నేర్పిస్తున్నాయన్న ఇవన్నీ సమాజానికి యువకులు ఆ వలల వడొద్దని అంటారు రైట్ రైట్ మీ ప్రభుత్వం నిజంగా మోడీ ప్రభుత్వం అండి చెప్పండి ప్రజలకు తీసుకోవండి మీ ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని మీ నినాదం ఏందనే తీసుకోండి మతాల మతాలపైన కులాలపైన ఇంకెన్ని రోజులు అన్న ఫేర్ గా జెన్యూన్ గా చెప్పారు హ్యాపీ నాకు ఆ విషయం అంటే మీరు ఒక టిఆర్ఎస్ కరడగట్ల కార్యకర్త అయ్యుండి కూడా పోత బోలులు గాని మతం జోలికి రావొద్దనడం నాకు బాగుంది దానివల్ల వ్యవస్థ నాశనం అవుతుంది చిన్న పిల్లలన్న నడి రోడ్డు మీద నరికేసు ఆ పిల్ల జీవితం ఏందన్న అక్కడ అక్కడ పేరెంట్స్ చూసుకోలేరు ఇక్కడ ఆమె నమ్ముకొని వచ్చిన వ్యక్తి లేడు ఎటు అవుతుంది వ్యవస్థ మనం ఎక్కించిన విషపే కదా ఇదంతా రైట్ రైట్ ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందా టిఆర్ఎస్ 100% కొడుతుంది बराबर कुर्तुन्नदी मल्ली केसीआर गारु मुख्यमंत्री अयितुन्नारु कानी चूस्ते चाला व्यतिरेकत उन्नट्टु कनबडुतुंदी एं लेदु ई संक्षेम इदंता एंतो मस्तु वीळ्ळंता चेसुकुंटुन्नारु गानी एक्कड कूडा अवकाशं लेदु प्रभुत्वं चेस्तुन्न पथकालकी प्रभुत्वालु तीसुकोच्चिन पथकालकी प्रजा संक्षेमंपैन प्रजलु चाला संतोषंगा उन्नारु एं पेद्द पेद्द मंचि मंचि पथकालु अन्न ओके पथकालु ओके मरि एंदुकु अंटे आ कोंत अलजडि अयिते उंदि ఖచ్చితంగా ఉంటదన్న 10 సంవత్సరాల పరిపాలించిన తర్వాత ఒక అలజడి అనేది వస్తది రైట్ రైట్ మేము ఇంతకు ముందు 100 సీట్లు ఉండే పెరుగు 10 తక్కువైతే ఏం ఎన్ని కావాలన్న 119 కాన్స్టిట్యూన్సీలు ప్రభుత్వం ఏర్పాటు చేయనికి ఎన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు గెలవలేమమ్మ ఓకే ఏందన్నా చిన్న డిస్టర్బెన్స్ వస్తదేమో 10 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభుత్వం చిన్న అలజడి మీరు అన్నంటే వస్తే ఏందన్నా చిన్న వస్తుండొచ్చు చివరికైతే ప్రభుత్వాన్ని అల్టిమేట్ గా మేమే ఏర్పాటు చేస్తాం కదా రైట్ ఏర్పాటు కారణాలు ఏమన్నా ఉండాలి కదా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ప్రతి పథకం మంచిగా అందుతున్నది ఈసారి ఎవరు మీ చిన్న బాస పెద్ద బాస సీఎం ఎవరు అవుతారు ఎవరైనా సంతోషమేన పెద్ద బాస రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను అనుకో చిన్న బాస కేటీఆర్ గారు అమ్మా చిన్న బాస రెస్ట్ ఎక్కడ జాతికి రాజకీయాలకు వెళ్తున్నారుగా అదే రెస్ట్ అయిన ఉండని జాతి రాజకీయాలకు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రంలో ఎంతైతే మార్పు వచ్చిందో దేశంలో కూడా పునర్నిర్మాణం జరుగుతదని అనుకుంటున్నాను సో మొన్న మీరు రేవంత్ రెడ్డి మీద ఒక ఘాటు కామెంట్ చేశారు మీ నియోజకవర్గంలో లాగుల తొండలేసి సూర్తా కొట్టా ఇన్ అంత అగ్రెషన్ మీరు అంటే కామెంట్ అంటే మా రంజిత్ రెడ్డి గారు ఉన్నారు కదా మా జిల్లాకు వచ్చినప్పుడు రంజిత్ రెడ్డి గారిపైన కామెంట్ చేశారు రంజిత్ రెడ్డి గారు ఈగ వాళ్ళతో కష్టమే ఇప్పుడు నేనేమన్నా సీనన్న రేవంత్ రెడ్డి గారు అదే రేవంత్ రెడ్డి గారు స్టేజ్ల పైన మా కార్యకర్తలకు వస్తే వాడు ఎవడైనా సరే ఎమ్మెల్యే అయినా సరే లాగల తొండలిచ్చి కొడతామంటే నేను అదే చెప్పిన నువ్వన్న మాటనే చెప్తున్నా రేవంత్ రెడ్డి ఖబర్దార్ నువ్వు నమ్ముకున్న కార్యకర్తల జోలికి వస్తే నువ్వేం చేస్తావు నేను నమ్ముకున్న నా దేవుని జోలికి నా నాయకుని జోలికి వస్తే నేను కూడా అదే చేస్తాను నీ నుంచి నాకెంత దూరం ఉంటుందో నా నుంచి నీకు కూడా అదే దూరం ఉంటుంది నేను నమ్ముకున్న నాయకుని జోలికి వస్తే ఖచ్చితంగా నిన్ను పార్లమెంట్లో కానీ అక్కడ ఏరియాలో కూడా తిరగనేమో అని గట్టిగానే స్పందించింది అన్ను చిన్నోడివి కదన్నా వాళ్ళతో పోలిస్తే చిన్నోడు పెద్దోడివి కదా నువ్వు బుడ్డోడు ఉండొచ్చు అన్న నేను ఒక వ్యక్తిని అమితంగా అభిమానిస్తున్నా ఆ వ్యక్తి జోలికి వస్తే మాత్రం నేను సీరియస్గానే ఉంటా అది ఎంతవరకు దారితీసినా మనమేం ఇబ్బంది పడేది రేపు కాంగ్రెస్ పవర్లోకి వస్తుంది చారి మీద టార్గెట్ పెడతా అప్పుడు పెట్టానన్న గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే ఆయన మీదకి తెలంగాణ పట్ల ద్వంద్వ వైఖరి కరెక్ట్ క్లారిటీ ఇస్తలేడని చెప్పులు తీసుకొని దాడిపోయినాం దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వము ఏం చేసుకుంటా చూసుకోమంటే ఎట్లా వస్తావు కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లాలకంటే 4 రోజుల ముందు నన్ను అరెస్ట్ చేశాను ఇదే జానారెడ్డి గారు హోంమంత్రి గారు ఉన్నప్పుడు తెలంగాణ పట్ల కరెక్ట్ మాట్లాడకపోతే స్టేజ్ పైన చెప్పులు విసిరితే వందలాది మంది పోలీసులు గుమిగూడినని విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు అప్పుడు వణుకని చేతులు అప్పుడు మాట్లాడిన అవన్నీ కూడా ఇప్పుడు ఏం భయపడం కదా ఇవన్నీ 7-8 సంవత్సరాల కింద జరిగినాయి ఇవన్నీ ఓకే రైట్ అంటే ఇంకొకటి అన్న చారి సోషల్ మీడియా టైగరు కాగితం పులిలాగా ఇప్పుడు సోషల్ మీడియా టైగరు చెప్పే చేసేది ఏమి ఉండదు కానీ ఊరికే ప్రచార ఆర్భాటము సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులతో ఫోటోలు దిగి పెట్టడం ఇట్లా చేస్తాడు తప్ప పెద్ద విషయం లేదు అనే ఒక టాక్ కూడా గట్టిగా నడుస్తుంది మంచి క్వశ్చన్ అడిగిరిసిన ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్న వెంబడిస్తున్న ప్రశ్న నన్ను కాదు నాలాగా రాజకీయాల్లోకి ఏదో సాధిద్దామని వస్తున్న యువకులకు ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి విమర్శలు అనేటివి వస్తుంటాయి ఓకే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా జేఎస్ చైర్మన్ ఉన్నప్పుడు కానివ్వండి ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శికి ఉన్నప్పుడు కానివ్వండి విపరీతమైన ట్రోల్స్ ఇవి అప్పటికే మనం మంచి స్టేట్ లెవెల్లో మంచి ఫిగరు మంచి విద్యార్థి ఉద్యమకారుడు అనం ఏది ఎవడన్నా చేస్తాడు పోయి ఒక్కసారి ఎన్నికల్లో నిలబడి లడాయించమని చూసి తెలుస్తుంది మనకి
ఇదే ముందు ఎవడైనా చేస్తాడు, ఏ ముందు జెండా పట్టుకొని ఎవడైనా జై తెలంగాణ అంటాడు, ఏ ముందు 10 మంది పిల్లల్ని వేసుకొని ఎవడైనా తిరుగుతాడు. ఇదంతా ఉత్తదే ఒకసారి ఎన్నికలలో ఏదైనా నిలబడి లడాయిస్తే తెలుస్తాను. ఓకే, కేవలం వాళ్ళ అన్న మాటల గురించి నేను ఈరోజు నా గ్రామం నుండి చాలా మంది ఇప్పుడు ఎంపీటీసీని స్థాయి కదా అన్నారు కదా, అందు గురించే నేను ఎంపీటీసీగా నిలబడ్డా. నేను ఏందో నేను నిరూపించుకు, నేను న్యాయం చేస్తాను ఆ ప్రజలకని, నేను నమ్మకం ఇవ్వగలుగుతానా లేదా, వాళ్ళని నమ్ముతారా, ఇన్నేళ్ళ నా శ్రమను నమ్ముతారా లేదా అని నమ్మారు. నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. వండర్ఫుల్. రైట్, అట్లనే సరే మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి యూత్ ఇన్ పాలిటిక్స్, ఈ యూత్ మీలాంటి వాళ్ళు చూస్తాం, మీ ఫ్రెండ్స్ అయినా మీరైనా గుడ్డలు చించుకుంటారు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళ కోసం పరిగెడతారు, వాళ్ళ సభలు సమావేశాలని సక్సెస్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారా, మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా రాజకీయాల్లో? అంటే ఇప్పుడు రావాలనుకున్న యూత్కి ఏదన్నా చెప్పండి అసలు. అంటే వాస్తవం సినిమా మీరు అన్నట్టు ఎన్నికలు రాగానే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క పార్టీ స్టేజ్ల మీదకి ఎక్కి యువకులు రాజకీయ పార్టీలకు రావాలి, మా పార్టీలకు రావాలి, యువకులు రాజకీయ ప్రక్షాళన చేయాలి, యువకులతోటే సాధ్యం, గొప్ప గొప్పగా స్పీచ్లు ఇస్తారు. తీరా మీరు అన్నట్టు మనం బట్టలు చింపుకొని జెండాలు మూసి జేజేలు కొట్టి పోస్టర్లు అంటేసి వాళ్ళ గెలుపు అనేది మన భుజాల మీద వేసుకొని గెలిపించిన తర్వాత నేనేదో సర్పంచ్ అయితే ఎంపీటీస్ అయితే కౌన్సిలర్ అయితే కార్పొరేటర్ అయితే అంటే అప్పుడు వాడిని ఏజ్ అడ్డం వస్తుంది. అవును, నువ్వు చిన్నపిల్లగాడవు నీకెందుకు అప్పుడే సర్పంచ్, లేకపోతే కులం అడ్డం వస్తుంది, ఏ నీది కులం నీకు అన్ని నీ కులంకి అన్ని నోట్లు, లేకపోతే డబ్బులు అడ్డం వస్తుంది, లేదా నీకు ఇన్ని డబ్బులు ఉంటేనే నువ్వు ఎన్నికలు నిలబడదు, ఇవన్నీ ముందు తెలివయ్యా అన్న. కేవలం యువకులను ఎట్లా వాడుకుంటున్నారు అంటే ఫేస్బుక్లలో పోస్టింగ్లకు, రోడ్ల మీద పోస్టర్లకు, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు పోస్ట్ వేయాలి, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి. కేవలం యువకులు ఇప్పుడున్న నాయకులు పోస్ట్ రోడ్ల మీద పోస్టర్లకు ఫేస్బుక్లలో పోస్టింగ్లకు వాడుకుంటున్నారు. అరే ఒక లక్ష్యంతో యువకులు వస్తున్నారు, వాళ్ళని మనం భుజం వెన్ను దట్టి మనం వాళ్ళని ఎమ్మెల్యేలను అందరు ఎమ్మెల్యేలను కావాలి, వాని స్థాయిలో వాని గ్రామంలో వాడు సర్పంచ్ అవుతాడు, లేకపోతే ఎంపీటీస్ అవుతాడు, కౌన్సిలర్ అవుతాడు, కార్పొరేట్. యువకులు ఎందుకు అనర్హులు అన్న రాజకీయాల్లో, ఎందుకు అనర్హులు చెప్పండి? మిమ్మల్ని గెలిపించిన యువకులు మీ గురించి మీరు ఏం చేస్తారు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పోయి చెప్పాడు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పోయి చెప్పాడు, ఇదే యువకులు ఇంటింటికి పోయి మా ఎమ్మెల్యే ఇది చేస్తాడని మా ఎమ్మెల్యే నమ్ముకున్న వ్యక్తిని గెలిపిస్తే ఇది చేసి చూపిస్తామని చెప్తారు. అలాంటి వ్యక్తి సర్పంచ్ కాలేడా, అలాంటి వ్యక్తి ఎంపీటీస్ కాలేడా, అలాంటి వ్యక్తి కార్పొరేటర్ కాలేడు, వాళ్ళకి ఎందుకు చేయూతనిస్తలేరు మీరు? నేను ఈ సందర్భంగా నాయకులకు యువకులను రాజకీయాల్లోకి ఆహ్వానించే నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, ఓకే, యువకుల్ని రాజకీయాలకు ఆహ్వానించేటప్పుడు వాళ్ళను ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దే దమ్ముంటే రాజకీయాలకు పిలవండి, వాళ్ళని బానిసలుగా వాడుకుందాం అనుకుంటే యువకులను రాజకీయాలకు పిలిచే కనీస అర్హత కూడా మీకు లేదు. యూత్కి ఏం చెప్తారు మరి ఈ సందర్భంగా? ఖచ్చితంగా యూత్ రాజకీయాలకు రావాలన్న. ఓకే, రాజకీయాలకు వచ్చి మనం వీళ్ళ దగ్గర ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్న నాయకుని గురించి బరాబర్ పని, 100% నువ్వు నమ్ముకున్న నాయకుని గురించి ప్రజల సమస్యలు నువ్వు నమ్ముకున్న ప్రజాప్రతినిధికి రెగ్యులర్గా గుర్తు చేస్తుండు, నీ పక్కకి ఏం సమస్య ఉన్నదో కనీస సమస్యలు నీకు తెలవాలి. యువకులకు కూడా నీ గల్లీలో ఏం సమస్య జరుగుతున్నది, నీ ఊర్లో ఒక వృద్ధ మహిళకు పెన్షన్ వస్తుందా లేదా, పక్కకున్న వాళ్ళ కళ్యాణ లక్ష్మి వస్తున్నదా లేదా, పక్కన ఒక రైతు బంధు వస్తున్నదా లేదా, ఇవన్నీ నీకు అవగాహన ఉండాలి. ఏదో మనం రాయకల్లో ఎంబడి తిరిగినామా ఫోటోలు పెట్టుకున్నామని కాకుండా నీ ప్రాంత సమస్యల పట్ల, నీ గ్రామ సమస్యలు, నీ వీధి సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కూడా యువకులకు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ అవగాహనతో రాజకీయాలకు రావాలని అంటున్నాం, ఒకవేళ లేకుండా అవగాహన పెంచుకోవాలని అంటున్నాం, లేకపోతే మనం ఇట్లనే చులకన అవుతాం. రైట్. సో నేటి తరం యువత ఎటు పోతుంది అసలు, యువత ఏ దారిలో ఉంది? బానిసైపోతున్నారన్న, లక్ష్యం లేదు, లక్ష్యం లేకుండా అన్నిటికీ బానిసలేకుండా, అది మద్యం కానివ్వచ్చు, ఇలా ప్రేమ కానివ్వచ్చు, డ్రగ్స్ కావచ్చు బానిసైతారు. ఒక లక్ష్యం పెట్టుకొని దాని దిశగా విశ్రామం లేకుండా విరామం లేకుండా పరిగెత్తే అది ఏదైనా ఉండదు. నీకు డాన్సర్ అవుతావా, యాక్టర్ అవుతావా, పొలిటీషియన్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, నీ లక్ష్యం అది. నీకు ఏ రంగంలో నిష్ణాతుడు అనేది నీకు తెలుస్తుంది. ఆ రంగంలో నువ్వు రాణించాలంటే మాత్రం రాత్రి మొదలు నిద్ర అవ్వకుండా రాణించే వరకు కూడా పరిగెత్తాలని నేను చెప్తాను. కానీ అట్లా లేదు, ఉండేటోళ్ళు ఉన్నారు, చాలా మటుకు దారి తప్పుతున్నారు అనేది. దారి తప్పుతున్నారు. రైట్ రైట్. ఈ మధ్యకాలం చూస్తే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు, మల్లవాట్ల గొడవలు, చంపుకోవడాలు, ఇవన్నీ ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం. రోజుకొకటి హత్యలు అవన్నీ జరుగుతున్నాయి. ఏంటి అసలు ఈ ప్రేమ పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ప్రేమ కంటే పూరా మార్కెట్లో ఇజ్జత్ లేకుండా అయిపోయింది అన్న. ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ప్రేమ అంటే వాడు వెల్ సెటిల్ అయ్యి
దానికి ప్రేమిస్తే కూడా నేనేమంటున్నానంటే ప్రేమిస్తే కూడా వాడు వెల్ సెటిల్ అయ్యి అమ్మాయి అబ్బాయి వెల్ సెటిల్ ఉండి అమ్మాయిని 1 లక్ష రూపాయలు జీతం ఉండి నువ్వు పోషిస్తానా కూడా బాజాబ్తో వాళ్ళ పేరెంట్స్కో చెప్పు అమ్మాయి చెప్పు చేసుకో ఏడో తరగతితో 10వ తరగతితో ప్రేమ ఏందన్న సూపర్ వాన్ దోస్తుకు పిల్ల లవర్ ఉన్నదని వీడు కూడా లవ్ చేస్తున్నాడు వాడు ఎందుకు లవ్ చేస్తాడు వానికి తెలియదు బ్లేడ్లతో పోసుకున్నాడు పేర్లు రాసుకున్నాడు చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు ఇట్లా విద్యార్థులు ఈ ఏజ్ నుంచి చాలా బాధ అనిపిస్తుంటారు దాని ప్రేమ ఎందుకు అంటారన్న దాని ప్రేమ అన్నారు కదా ఈ ప్రేమ ఈ పరువత్తులు అంటున్నారా ఈ పరువత్తుల కారణమైతే ఖచ్చితంగా మతతత్వ పార్టీలే దాన్ని నేను 100% అదే వేరే రీజనే లేదు మనం ప్రజల్లోకి గట్టిగా ఎక్కిస్తున్నాం మేము పలానా కులము పలానా మతము అరే నేను నా కులపొడు ఇది అని ఇట్లా అయిపోతున్నాం రైట్ రైట్ అన్న అంటే అసందర్భమే కానీ ఒక మర్చిపోయి అడగడం చారణకు మొదటి నుంచి కూడా మంచి అమ్మాయిల ఫాలోయింగ్ గట్టిగా ఉండేదంట లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అవన్నీ లేవన్న అంటే లవ్ అంటే ఏంటో తెలిసిపోయిందా ఏంటి అరేంజ్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ ఏం లేదన్న అవన్నీ ఒక రెండు స్టోరీస్ ఉన్నట్టు విన్నా అన్న లేదన్న వాస్తవం అది వద్దులే నీకు చిచ్చు పెట్టలేదు లేదు లే వాళ్ళ నంబర్ కూడా అన్న నంబరా పోయినా కూడా నంబర్ వాళ్ళ ముందే కాల్స్ వచ్చినా నేను ఫాలోయింగ్ ఉన్నవాడు నిజమా 100% ఉంటుంది అన్న ఇప్పుడు రోజు 20 మంది ఖాళీలకు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఎప్పుడు చాయ్ దానికి 20 మంది పోతుంటుంది జనరల్ గా ఇప్పుడు అబ్బాయి నేను యంగ్స్టర్ ని ఎవరైనా చూస్తే మంచిగా ఉంది అమ్మాయి అనిపిస్తుంది అంతకు మించి ముందుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా అంత ఆలోచనలు కూడా లేకుండా ముందు ఉద్యమము డిగ్రీ రాగానే ఉద్యమం స్టార్ట్ అయ్యే కథ తల్లిదండ్రులను కూడా ఈ మధ్య కాలంలో రోడ్ల మీద వదిలేయడం అనాథలుగా వదిలేయడం వాళ్ళని చంపేయడం కూడా చూస్తున్నాం ఏంటన్న ఈ సాంప్రదాయం ఇది అంటే మానవతా విలువలు కోల్పోతున్నారన్న సమాజంలో ఈరోజు తల్లిదండ్రులు ఏ స్థానం అంటే అంటే ఏ స్వార్థం లేకుండా నిన్ను కన్ని పెంచి ప్రయోగం చేసిన వాళ్ళు వాళ్ళే నిజమైన దేవుళ్ళు అన్న వాళ్ళు ఇప్పుడు మనం కనిపించని ఏ దేవుళ్ళకు మొక్కుతుంటాం కానీ నీ గురించి నవమాసాలు మోసిన తల్లి ఎక్కడా నీ గురించి జీవితాంతం జీవితాన్ని దారపోసిన తండ్రి ఎక్కడ వాళ్ళని రోడ్ల మీద వదలడం ఏందన్న ఎంత ఎంత దారుణం అసలు ఇప్పటికీ వృద్ధాశ్రమంలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది మరి మంచి వాళ్ళు ఎదిగిన కొడుకులు మంచి లక్షల రూపాయలు ఉన్నోళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని తల్లిదండ్రులను వదిలేస్తాం తిండికి గుడ్డకు దిక్కులైన వాళ్ళు కాదు మళ్ళీ తిండికి గుడ్డకు దిక్కులైనడు వాడు ఏమైనా కష్టం చేసి తల్లిదండ్రులను పోషిస్తున్నాడు ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నోడు తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తాం అన్ని ఆస్తులు ఇచ్చాక అన్ని ఇచ్చినాక మానవిత విలువలు కోల్పోతున్నారు విలువ అనేది లేకుండా పోయింది నీ గురించి ఇన్ని రోజులు కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా నేను పెంచిన తల్లిదండ్రులను ఈరోజు నువ్వు ఈ సమాజంను చూసి ఎవడో చేస్తున్నాను నువ్వు చేసి ఇది ఎంత దారుణం అసలు బ్యాక్ టు తాండూర్ మళ్ళొక్కసారి మన తాండూరుకి వెళ్దామన్నా సో ఏంటి ఇప్పుడు తాండూరులో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది అందరికీ తెలిసిందే అన్న తాండూరు అంటే అందరికి మా జిల్లాలో తెలుసు రాష్ట్రంలో తెలుసు ఇప్పుడు ఆ టాపిక్ అదే టాపికే తాండూరు అవును తాండూరు అంటే బగ్గుం అంటున్నది అగ్నిగుండం లాగున్నది ఓకే ఇప్పుడు అంటే ద్విముఖ పోరా త్రిముఖ పోరా అన్న తాండూరులో అర్థం కాలేదు ద్విముఖ అంటే మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారి మధ్య జరుగుద్దా పోటీ మీ ముగ్గురు మధ్య జరుగుద్దా నేనేం నేను చెప్పినా కదా అన్న వాళ్ళిద్దరే ఉంటారు నేనెందుకు వాళ్ళిద్దరే ఉంటారా 100% వాళ్ళు ఏమ్మా ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో పక్క పార్టీలతో గొడవలు పడుతుంటే ఇక్కడ ఒకటే పార్టీలో గొడవలు పడుతుంది ఎక్కడైనా ఉంటుంది అన్న ఇప్పుడు రెండు ఇద్దరు ఆశావాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడైనా జరుగుతుంది రైట్ అంటే అన్న మీరు జెన్యున్గా చెప్పండి సిచ్యువేషన్ మీ ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మీ బాస్కి వస్తుందా మీ ప్రత్యర్థికి వస్తా టికెట్ టికెట్ నేను ఇస్తాను అన్న కేసీఆర్ గారు ఇస్తారు నేను ఇచ్చినట్టే చెప్తున్నారు మీరు అన్న సిచ్యువేషన్ అడిగి అనేది కరెక్టే అన్న టికెట్ ఇప్పుడు మా ఆకాశం మేఘావృతమైందని చెప్పడానికి వాతావరణ శాఖే అవసరంలా మీరు చెప్పడం వేరు నా అంచనాలు అది వేరే విషయం మీ అంచనా చెప్పండి కేసీఆర్ గారు సర్వే చేస్తారు ఎవరు గెలుస్తారు అనేది ఒక సర్వే ఉంటది వాళ్ళకి ఆ సర్వే ప్రకారం ఇస్తారు అంతే ఉంటది సర్వే జరిగింది కదా పోనీ మీకు లోపల రిజల్ట్ తెలుస్తుంది కదా అట్లనే ఏముండదు అన్న సర్వే లాస్ట్ కి ఆయన బాస్ రిలీజ్ చేస్తాడు ఎవరు రిలీజ్ చేస్తారు అనేది అది ఆయన చేతులలో ఇప్పుడు మీ బాస్ కి వస్తుందా మీ ప్రత్యర్థికి అట్లనే ఏముండదు అన్న ఎవరికి వచ్చినా సంతోషం అంటే రోహిత్ రెడ్డికి వస్తే మీరు వర్క్ చేస్తారా చెప్పినా కదా అన్న ఇంతకు ముందే చెప్పినా పార్టీ ఎవరికి ఆదేశించినా పనిచేస్తాం పార్టీని దాటైతే పోము కదా ఓ చారణ దొరకట్లే ఇక్కడ పార్టీ ఎవరికి ఆదేశించినా 100% పనిచేస్తాం సో ఇక ఈ సీటు మీకే పక్క పార్టీలకు అవకాశం లేదు ఈ గొడవలకి అయిపోతుంది
అందరికీ తెలిసిందే కదా. సో ఫైనల్ గా 2023 లో చరణ్ని ఎట్లా చూస్తాం మేము? ఇట్లానే ఉంటాను అన్న. కొత్త పాత్రలో ఉంటారా ఏదైనా? లీడర్ గానే ఉంటాను నాకు. లీడర్ గానే ఇష్టం, లీడర్ గానే ఉంటా. ప్రజా సమస్యలపైన పోరాడతానే ఉంటా. ఆ పద ఉన్నా లేకున్నా ఓకే, నాకు అదే ఇష్టం. రైట్. ఈ ఎంపీటీసీల వ్యవస్థకు సంబంధించి చాలా పోరాటం చేసి అంటున్నారు కదా, ఏమన్నా మార్పులు ఏమైనా సూచిస్తున్నారా ప్రభుత్వానికి? 100% మార్పులు అన్న. ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా ఒక గొప్ప లక్ష్యంతో ఎంపీటీసీలు అవుతారన్న, ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు తీసుకురావాల్సిన అవసరం. ఏదో ఉడతబత్తుగా మనం అడిగినాం కదా ఇచ్చేద్దాం ఏదో ఉడతబత్తు, అది కాదు. వాళ్ళే వాళ్ళైతే ఎంత వాళ్ళ హోదాకు తగ్గట్టు, వాళ్ళకి ప్రజలు ఏదైతే హామీలు ఇస్తారో అవి కనీసం నెరవేర్చి, కనీసం మౌలిక సమస్యలు ఉండాలి. సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, ఇలాంటి చిన్న చిన్న నీటి వసతి, చిన్న చిన్న మైనర్ ఉంటాయి, వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఈ వ్యవస్థనే రద్దు చేయాలి. సూపర్. ఓకే, ఇవి చేయలేనప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయాలి. ఓకే, రైట్. ఫర్ సపోజ్ టికెట్ మీకు వచ్చింది, ఎమ్మెల్యే, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్, నియోజకవర్గానికి ఏం చేస్తారు? మీరు ఇవ్వబోయే హామీలు ఎలా ఉంటాయి? మీకే ఛాన్స్ వస్తే. అవును, అంటే అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు పరిష్కారం కానీ సమస్యలు ఏంటి? చెప్పినా కదా, అంటే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయి. మా ఏరియాలో రోడ్ల సమస్య. ఓకే, ఖచ్చితంగా రోడ్ల సమస్యలు తీరుస్తాము. ఓకే, అంటే విద్యా వైద్యం అనేది మేము మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఓకే, విద్యా వైద్యానికి కూడా దూరంగానే ఉన్నాం. అంటే నార్మల్ వైద్యం, ఓకే, అంటే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించలేకపోతున్నాం. దాంట్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించలేకపోతున్నాం. ఓకే, కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యాన్ని ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించే దిశగా ముందుకు అడుగులేస్తాం. ఓకే, ముఖ్యంగా మా దగ్గర నాపరాతి పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, నిరుద్యోగ యువకులకు, స్థానిక యువకులకు కాకుండా స్థానికేతరులకు చాలామందికి ఉద్యోగాలు అక్కడ. ఓకే, స్థానిక యువతకు ఎంత పర్సంటేజ్ ఉద్యోగాలు రావాలో అన్ని ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇవి ప్రధాన సమస్యలు. ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయా మీ దగ్గర? వాటర్ ప్రాజెక్ట్స్? రైట్, వండర్ఫుల్ అన్న. మీరు జిల్లాల పునర్విభజన సమయంలో వికారాబాద్ జిల్లా కావాలని, తాండూరు రెవెన్యూ డివిజన్ కావాలని ఆమరణ నిరాహారదీక్ష చేశారు, రైట్? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎంపీలు, మళ్ళీ వాళ్ళందరికీ మీరు చాలా దగ్గర, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు అభివృద్ధికి ఇంత ఆమడి దూరంలో, రాజధానికి ఇంత దగ్గరలో ఉండి కూడా అభివృద్ధికి ఇంత ఆమడి దూరంలో ఎలా, అసలు ఎందుకు ఇలా ఉంది? సినన్న, ఇప్పుడు జిల్లాల పునర్విభజన సమయంలో జిల్లా కేంద్రాలు ఎందుకు అనుకున్నామంటే, ఇప్పుడు మా తాండ్రు ఉన్నది అనుకున్నా, తాండ్రుకి హైదరాబాద్కి 120 కిలోమీటర్. అవును, మా తాండ్రులో మారుమూరు మండలం బషాబాద్ అని ఉంటుంది. అవును, ఆడికి వెళ్ళి మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఈ లకడికా పుల్ ఉంటుండే. కలెక్టర్ కానీ జిల్లా సంబంధిత అధికారులను కలవాలంటే బషాబాద్ నుంచి లకడికా పూల్కి రావాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చినాక కలెక్టర్ సంబంధిత అధికారులు ఉంటాడా ఉండలేదని డౌట్. మాదంతా రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాంతాలు, తాండ్రు ప్రాంతం. సో దీనివల్ల వికారాబాద్ జిల్లా కేంద్ర విషయంలో ఆమరణ మీరు అంటే చేసింది వాస్తవమే. అయితే మనం ఏ ఉద్దేశంతో జిల్లా కేంద్రం అయితే జిల్లా కార్యాలయాలన్నీ కూడా జిల్లా కేంద్రంలో అయితే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ భవనం అని జిల్లాకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ఒకటే దగ్గరకు వచ్చేస్తారు. మా దగ్గరికి 40 కిలోమీటర్లు. ఇంకోటి కలెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు రూరల్ అర్బన్ అని మనది చేవలకు డిఫరెంట్ కాన్షియన్స్, చేవల పార్లమెంట్. ఓకే, ఆ రంగారెడ్డి జిల్లాలో ఇన్ని కాన్షియన్సీలను కలెక్టర్ గారు చూడాలని చాలా కష్టమవుతుంది. అవును, కొన్ని ప్రాంతాలు అసలు కలెక్టర్ని పేపర్లలో చూడడం తప్ప ప్రజాప్రతినిధులు కూడా డైరెక్ట్గా చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జిల్లా కేంద్రం అవడం మూలాన మాకేమైందంటే కలెక్టర్ మాకు 4 కాన్స్టిట్యూన్సీలు, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, 4 నియోజకవర్గం. రెగ్యులర్గా వారంలో 1-2 సార్లు నియోజకవర్గం ప్రతిసారి కలెక్టర్ గారికి వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధిత ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఆ నియోజకవర్గ సమస్యలు, ఆ మండల సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి రెగ్యులర్గా చేరవేసే అవకాశం ఈ నియోజకవర్గ జిల్లా కేంద్రం అవడం వల్ల జరిగింది. ఇంకోటి అభివృద్ధి అంటున్నారంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మొన్న వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది, మా ఎంపీ గారు నేషనల్ హైవేల కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మొన్ననే అప్పా నుండి మన్నగూడ వరకు కూడా రోడ్ శాంక్షన్ చేయించారు. అంటే అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. జిల్లా కేంద్రం అవ్వడం వల్ల మాత్రం చాలా పేద ప్రజలకు న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా విద్యా వైద్యం విషయంలో కూడా మునుముందు చేసుకుంటా మా నాయకులు, పాలకులు చేస్తారని ఆశిస్తున్నాను. సో అన్న ఇంకొకటి, నేను
రెండు మూడు సార్లు ఎంపీ గారి దగ్గర కానీ బయట దగ్గర సైడ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడు కలిసినా మీ ఇంటర్వ్యూ చేయా చారిది ఇంటర్వ్యూ చేయి మంచోడు మంచోడు అంటాడు. ఏంటి మీ ఇద్దరు కనెక్షన్ ఏంటి? సాయిభాయ్ మేము మంచి మిత్రులం అన్న, నాకన్నా వయసులో పెద్దడు, నేను అన్నానే పిలుస్తా. అంటే ఆయన సేవా మార్గంలో ఆయన రాజకీయంగా నేను ఉన్నాను, కానీ కాన్సెప్ట్ ఒకటే, మొత్తం మీద ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలను మనం దగ్గరుండి పరిష్కరించాలనేది సాయిభాయ్ది. కానీ నాది ఒకటే ఆలోచన విధానం, రెగ్యులర్గా కలుసుకుంటాం, ఏమన్నా సమస్యలు ఉన్నా మాట్లాడుకుంటుంటాం, నాతో అయ్యే పనికి ఆయన నాకు చేస్తాడు, ఆయనతో పని నేను చేస్తాం, అట్లా మంచి సంబంధం ఉంది మా మధ్యలో. ఓకే 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 రైట్. ఇంకొకటి అన్న, మీరు అంటే ఫైనల్గా మీరు రంజిత్ రెడ్డి గారికి బినామీనా ఏమన్నా? ఏ తప్పన్న, అట్లా బినామీనా ఏముండే అన్న, నేను చెప్పిన భక్తుని అంతే, భక్తుని తీసి బినామీ అంటున్నారు. తప్ప అవాస్తవం అన్న, అది కంప్లీట్ అవాస్తవం. నేను ప్రజలకు, ప్రజల సమస్యలకు, విద్యార్థుల సమస్యలకు, రైతుల వీటికి బినామీ. పెళ్లి కారు కొనిచ్చాడు, మరి చెప్పినా కలిసినా నా దోస్తులు ఇప్పించారు. ఇప్పటికీ దాన్ని ఎట్లా ఫైనల్, ఎట్లా నమ్మితే, ఎట్లా చెప్తే నమ్ముతారు అనేది ఇప్పటికి కూడా నాకు తెలుస్తలేదు. రైట్, చూద్దాం కాలక్రమంలో నిజాలు బయటికి వచ్చే అవకాశం. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి నాదేమో చారన్న అబద్ధం చెప్పినా అనుకుంటా. సూపర్ అన్న, 100% ఇది నిజమే. రంజితన్న నా దేవుడు అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ బినామ్ అనేది ఇట్లనే దేవుడు దేవుడు అని మన ఎవరంటే గణేష, మన బండ్ల గణేష్ కూడా అంటాడు అన్న. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అన్న, మంచి ఫ్యూచర్ ఉంది మీకు, ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని అసెంబ్లీలోనే ఎక్కడ చూస్తా త్వరలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి ఉంది అన్న, అయిపోయింది ఫైనల్ అంటే ఫైనల్. ఇంకా అంటే మీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుందంట, అంటే చారిన ఎవరన్నా ఒక మాట అన్నా, కామెంట్ చేసినా, ఆరోపణ చేసినా సైలెంట్గా వెళ్ళి తని రావడము, ఏదో సెటిల్ చేయడం ఏదో చేస్తారంట, నిజమా? అట్లాంటి గ్యాంగ్ ఉందా మీకు? అట్లాంటి గ్యాంగ్లు ఏమి ఉండదు అన్న, అంత అవన్నీ అవాసం తనడం వినడం. ఇప్పుడు రాజకీయాలు ఉన్నాం, చాలా విమర్శలు వస్తుంటాయి, అందరూ నన్ను మెచ్చుకోవాలని లేదు, అందరు ఇష్టపడాలని లేదు, చాలా మంది నచ్చుతుండొచ్చు, చాలా మంది నచ్చకపోతుండొచ్చు. గ్యాంగ్లు నేనేం రౌడీస్ అన్న, రాయలసీమ అనేది కాకపోతే కూడా గ్యాంగ్లు మెయింటైన్ చేసుకొని తరించడం. కానీ నీకు బాగా కొంచెం అహంకారం, కోపం ఎక్కువ, కోపం ఉన్న మాట వాస్తవం అన్న. అహంకారం అయితే దాన్ని ఒప్పుకోను, అది ఆత్మాభిమానం అన్న. ఇప్పుడు నన్ను, ఇప్పుడు నా ముందు చారన్న అని ఎంటకు ఇంకోటి మాట్లాడితే మాత్రం మనకి పొగరుగానే ఉంటుంది, అహంకారంగానే ఉంటుంది. అది 100% ఆత్మాభిమానం. ముందు నువ్వు ముందెనుక ఎట్లున్నావు, వెనుక కూడా అట్లనే ఉంటే ఖచ్చితంగా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ముందు నా ముందు నవ్వుకుంటా మాట్లాడి ఎంటన ఎదుగుదలను ఓర్వలేక దాని మీద ఏదో విష ప్రచారాలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఓకే అన్న, ఇవాళ నేను చాలా గట్టిగా అడిగాను, మీ వాళ్ళు అయితే నన్ను నా జోలికి రారు కదా. అదంతా ఏముండదు ఓకే, నన్ను అయితే ఏమనకుండా చూసుకోండి ప్లీజ్. అట్లా సో హ్యాపీ మీరు మా స్టూడియోకి వచ్చారు ఇవాళ. మీలాంటి యంగ్ సీరియస్గా డైనమిక్ పర్సన్స్ రాజకీయాల్లో ఉండాలి, మీకు మంచి పొజిషన్స్ ఉండాలి, అప్పుడే జనానికి ఏమైనా చేయగలరు. సో అలా మీకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. 2023 కోసం ఆల్ ద బెస్ట్. రైట్, సో ద యంగ్ అండ్ డైనమిక్ థండర్ వెంకటేష్ చారితో ఇవాళ బిఎస్ టాక్ షో ఇది. సో నేను మీ బుర్రా శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.